దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దైవజనులకు వందనాలు. కూడి వచ్చిన దైవజనులు, ఆత్మీయ సహోదరులందరికి వందనాలు. సహోదరి సహోదరులందరికి వందనాలు. మన ఆత్మీయ తండ్రి, 60వ దినస్థలం బట్టి వందనాలు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవనే పాట పాడుకుందాం. నడువలేని మమ్ము కన్న తల్లి పోలి నీవు
చంకనెత్తి మోసేటకు చేర్చినావు. నీవు ఎంతైనా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యేసు నీవేనయ్యా మా జీవము, యేసు నీకేనయ్యా స్తుతి ధూపము, యేసు నీకేనయ్యా దేవా నీకేనయ్యా ప్రభు నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మందు ఎవరికైనా జరుగనట్టి గొప్ప వింతలెన్నో మా కోసము చేసినావు. లోకమందు ఎవరికైనా జరుగనట్టి గొప్ప వింతలెన్నో మా కోసము చేసినావు. దిక్కులేని మమ్ము గొప్ప చేసినావు, దిక్కులేని మమ్ము గొప్ప చేసినావు. ఇంకా దిక్కులల్లి మ్రోగ నిన్ను చాటుతాము. నీవు ఎంతైనా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యేసు నీవేనయ్యా మా జీవము, యేసు నీకేనయ్యా స్తుతి ధూపము, యేసు నీకేనయ్యా దేవా నీకేనయ్యా ప్రభు నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. సేనాధిపతి అయిన ప్రభువునకు ఘనత మహిమ కలుగునుగాక. 670వ పాట సత్య దైవార్చనలో నుంచి. సేనాధిపతి అయిన ప్రభువునకు ఘనత మహిమ కలుగుగాక. సేనాధిపతి అయిన ప్రభువునకు ఘనత మహిమ కలుగుగాక. అద్భుతమే ప్రభు ప్రేమ మనకు, దాని గ్రహించి సంతసించము, సంతసింతము. జయ క్రీస్తు ముందు వెళ్ళుచు, జయ మందు నడిపించును. జయ క్రీస్తు ముందు వెళ్ళుచు, జయ మందు నడిపించును. జయ గీతములు మనము పాడుదము, జయ జెండా ఎత్తుదము. జయము హల్లెలూయా తన నామమునకు, జయము హల్లెలూయా తన నామమునకు.
తల్లి మరచిన నేను మరువాను, దిక్కు లేకుండా విడువనని. తల్లి మరచిన నేను మరువాను, దిక్కు లేకుండా విడువనని. అభయమిచ్చి నన్ను ఆదరించును, ఎప్పుడు నాకు మంచి మనము పాడుదము, జయ జెండా ఎత్తుదము. జయము హల్లెలూయా తన నామమునకు, జయము హల్లెలూయా తన నామమునకు. అందరం లేచి నిలబడదాం. మనందరి తండ్రి, దేవుని అపోస్తలుడు, ప్రవక్త అద్దంకి రంజిత్ తోఫర్ గారు మన మధ్యలోనికి వస్తున్నారు. దయచేసి అందరు కూర్చోవలసిందిగా ప్రభు నామందు కోరుతున్నాం. Now I would like to call upon Pastor John Sam Abraham.
to preside over the function. Main pasban John Sam Abraham se darkhwast karta hu taki wo manch par aaye aur sabha ko wo aamantran kare. Pastor Sam John Abraham garu meeru ekkada unna vedika paiki meeru raavalsindiga mimmalni swagathisthunnam. ఈ కార్యక్రమ అధ్యక్షత వహించి సభను సంపన్నం చేయాల్సిందిగా మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ పాస్టర్ సామ్ జాన్ అబ్రహాం. యు ఆర్ రిక్వెస్టెడ్ ఆన్ ద డైస్ టు ప్రిసైడ్ ఓవర్ ద ఫంక్షన్. कोई मदद करे पासबान सैम जॉन अब्राहम को समाचार देकर. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా లెట్ us put our hands together and we will welcome today's president of the function, Pastor Sam John Abraham. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఈనాటి సభాధ్యక్షత వహించవలసిందిగా దైవ సేవకులు పాస్టర్ సామ్ జాన్ అబ్రహాం గారిని వేదికపైకి స్వాగతిస్తున్నాం. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, గట్టిగా చప్పట్లు కొడదాం. Hello, praise the Lord. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు మరి మీ అందరి ఓపికను, మీ ప్రేమను, మరి మన ప్రవక్త జీవితంలో ఇంతవరకు ప్రతి నిమిషము
దేవుడు నడిపిస్తున్న విధానం, ప్రతి పరిస్థితిలో జయమిచ్చిన మహోన్నతుడిని మనమందరము మన చప్పట్లతో పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తాము. వీ మస్ట్ వెల్కమ్ ద హోలీ స్పిరిట్ ఫస్ట్ బిఫోర్ వీ వెల్కమ్ ఎనీ మ్యాన్ ఆన్ టు ద స్టేజ్. అందరు కూడా చప్పట్లతో ఆ పరిశుద్ధాత్మ దేవుని గౌరవిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బీ సీటెడ్. అందరు కూర్చోండి, సమయం చాలా అయిపోయింది. సో సమయాన్ని మనము వ్యర్థపరచకుండా మరి కొన్ని స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి ఫ్రమ్ ద, దానికన్నా ముందు కొద్ది వారిని స్టేజ్ మీదకి పిలవాలని ఆశపడుతున్నాను. ఐ కాల్ అపాన్ రెవరెన్ కేజే ఇషాకర్ అంకుల్, మరి అయ్యగారి పెద్ద బావగారు ముందుకు రావాలని మనవి. In the meantime, I call upon Reverend Elisha from Delhi to please come on to the stage. My Reverend Elisha garini vedika pai raavalani ma manavi ostunnappudu meeru andar cheppallatoni daivajanni meeru aahvaninchalani ma manavi. Reverend Elisha, please welcome on stage Reverend Elisha. చెప్పట్లతో మనం ఆహ్వానిస్తాం. ఓకే, వీ హ్యావ్ అనదర్ పాస్టర్ ఫ్రమ్ కెన్యా, రెవరెండ్ ఎడ్వర్డ్. వీ వెల్కమ్ యూ దిస్ ఈవినింగ్. ప్లీజ్ రెవరెండ్ ఎడ్వర్డ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. కెన్యా దేశం నుంచి మరి పాస్టర్ ఎడ్వర్డ్ గారు మరి మనజోలు ఉన్నారు. చెప్పట్లతో దైవజనుడిని మనము ఆహ్వానించుకుందాం. పాస్టర్ ఎడ్వర్డ్ ఫ్రమ్ కెన్యా, we welcome you this evening. Chapatlato aavanistam. మధ్యలో సిహెచ్ యాదగిరి గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్. వారు ముందుకు రావాలని వారిని కోరుతున్నాం. సిహెచ్ యాదగిరి, సీనియర్ అడ్వకేట్. ఓకే, ఇప్పుడు మన మధ్యలో ట్రైమామ్ పాటపై మరి టీమ్ రెడీగా ఉన్నది. వారిని కూడా చప్పట్లతో మనం ఆహ్వానించుకుందాం. త్వర త్వరగా మీరు రావాలని కోరుతున్నాం. త్రాయిమాం పాటపై కోరియో చేయడానికి మన మధ్యలో బృందము రెడీగా ఉన్నది. త్వరపెట్టండి, త్వరగా. లెట్ అస్ మూవ్ ఫాస్ట్. చాలా సమయం అయిపోయింది. దయతో అందరు కూడా రెడీగా ఉండాలని మా వన్ విఆర్ రిక్వెస్టింగ్ యూ.
టీం ముందుకు రావాలని. త్రాయి మా పాటపై కోరియో మన టీం సిద్ధంగా ఉంటే త్వర త్వరగా కోఆర్డినేషన్ మన మధ్యలో బిషప్ సురేష్ గారు ఉన్నారు, వారు స్టేజ్ మీదకి రావాలని వారిని కోరుతున్నాను. బిషప్ సురేష్ గారు, సురేష్ ఎం నాతాను, ఎక్కడున్నా కూడా త్వరగా సురేష్ పాస్టర్ గారు మీరు కూడా త్వరగా. నెక్స్ట్ బిషప్ జోసెఫ్ పోలింగి గారు కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. బ్రదర్ విజయ్ మోహన్ గారు కూడా, వీ వెల్కమ్ యూ ఆల్ ఆఫ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్. డాక్టర్ శాంతి గారు కూడా, మీరు చప్పట్లతో చాలా సమయం అయిపోయింది, వి అండర్స్టాండ్, కానీ డాక్టర్ మోహన్ గారు కూడా ముందుకు రావాలని. మరి వేల్పూలి సత్యనారాయణ గారు కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. మరి అరుణ్ కుమార్ అన్న, డాక్టర్ అరుణ్ కుమార్ మాకు అన్న, అన్నగారు ముందుకు రావాలని, అరుణ్ అన్నగారు దయతో. డాక్టర్ దయాసాగర్, పాస్టర్ దయాసాగర్ అన్నగారు రావాలి. పాస్టర్ జానథన్ నాయక్ ఫ్రమ్ అమెరికా యుఎస్ఏ, యువర్ రిక్వెస్ట్ టు కమ్ ఆన్ స్టేజ్ పాస్టర్ జానథన్ నాయక్. పాస్టర్ అబుల్ గారు నా పక్కన ఉన్నారు, మీకు స్వాగతము, వి వెల్కమ్ యూ. సో ప్లీజ్ అందరు చప్పట్లతో దైవజనుల్ని మనం ఆహ్వానించుకుందాము. పాస్టర్ నరసింహులు గారు కూడా వేదికపై రావాలని కోరుతున్నాను. పాస్టర్ దాస్ బాబు గారు వెల్కమ్, అండ్ పాస్టర్ విజయ్ భాస్కర్ అన్న గారు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. పాస్టర్ రవి సారథి గారు కూడా స్టేజ్ మీద రావాలని, పాస్టర్ సైమన్ గారు, పాస్టర్ నీల్ ఆమ్స్ట్రాంగ్ అన్నగారు కూడా, నీలన్న ఉంటే మీరు కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నాం. త్వర త్వరగా రావాలని. అపోస్టల్ సురేందర్ గారు కూడా దయతో స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. మీరందరూ అలసిపోయారనుకుంటున్నాను, గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మరొకసారి మనము 65 మనం సెలబ్రేట్ చేయము. దైవజనులను గౌరవించడము మనకు చాలా
అది ధన్యతగా మనం భావించాలా, త్వర త్వరగా మనం ముందుకు వెళ్ళాలా. ప్రేమ్ కుమార్ గారు ఆదిలాబాద్ నుంచి కూడా చాలా మంచిది. సో ఇప్పుడు ఐ థింక్ కోరియో టీం రెడీగా ఉన్నది, మరి అందరము వారి ప్రాక్టీస్ని వారి ప్రేమని మనం చూడబోతున్నాం. ఓవర్ టు ద కోరియో టీం. ఓకే, డాక్టర్ శాంతి కుమార్ గారు, చీఫ్ ఎడిటర్ గారు స్టేజ్ మీద రావాలి. కేపీడిఆర్ ప్రసాద్ గారు కూడా స్టేజ్ మీద రావాలి. సో
చప్పట్లతో ఇంకా గట్టిగా, ఇద్దరు కాదు ఎంతో మంది ఉన్నారు గట్టిగా ఇంకా. థ్యాంక్ యూ టీమ్. మరి ఇప్పుడు పాస్టర్ దాస్ బాబు గారు విశాఖపట్నం స్టేజ్ మీదకి రావాలని, పాస్టర్ క్రిస్టఫర్ గారు అసోసియేట్ పాస్టర్ సెంట్రల్ చర్చ్, డాక్టర్ జగన్మోహన్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని, పాస్టర్ సురేష్ గారు మధ్యప్రదేశ్ నుంచి, పాస్టర్ మధు గారు కూడా.
సో మరింకా కొద్దిమంది ఉన్నారు. పాస్టర్ ఏ దిద్య గారు, దిద్య రమేష్ గారు స్టేజ్ మీదకి రావాలని. పాస్టర్ శాంతి కుమార్ గారు, డాక్టర్ శాంతి కుమార్ గారు. ఇప్పుడు ప్రాముఖ్యంగా మరి ఆత్మీయ తండ్రి జీవితంలో ప్రాముఖ్యమైన పాత్రలు కొంతమంది వారి జీవితంలో ప్రతి అడుగున మరి చిన్నప్పటి నుంచి ఉన్న వారిని పిలవాలని మేము కోరుతున్నాం. ప్రాముఖ్యంగా అయ్యగారు పెద్దక్క పెద్ద బావ గారు, రెవరెండ్ కేజే ఇషాకర్ గారు అండ్ సంతోషం ఇషాకర్ గారు ముందుకు రావాలని కోరుతున్నాం. స్టేజ్ మీద రెవరెండ్ కేజే ఇషాకర్ అండ్ సంతోషం ఇషాకర్ గారు, అయ్యగారి పెద్దక్క బావ గారు. ఓహో సంఘ కన్య పై టీం రెడీగా ఉంది. సో ఇంకోటి మరి రెండో అక్క గారు మరి కమల రెవరెండ్ సత్యరంజన్ గారు, రెండు బావ గారు, రెండో అక్క గారు కమలక్క. సో రెవరెండ్ సత్యరంజన్ గారు అండ్ కమల పెద్దమ్మని స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. దయతో మీరు చప్పట్లతో అయ్యగారి జీవితంలో వీరెంతో ప్రాముఖ్యమైన పాత్ర వారు పోషించారని దయతో మీరు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గట్టిగా వారికి చప్పట్లు కొడుతున్నామంటే మన అయ్యగారు కొడుతున్నాము. చిన్నప్పటి నుంచి మరి ఎవరు లేనప్పుడు మరి ఎంతో ధైర్యముతో నడిపిస్తున్నారు. పాస్టర్ వెంకటేష్ గారు కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. మరి మూడో అక్క మరి శామ్ అంకుల్ అండ్ సిస్టర్ హెప్సిబా, మూడో అక్క గారు హెప్సిబా పెద్దమ్మ అండ్ శామ్ అంకుల్ కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. చప్పట్లతో వారిని మనం ఆహ్వానించుకుందాం. త్వరగానే మనం దీన్ని ముగించుకుందాం. సో మీ ఓపికను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి రెవరెండ్ కే జాన్ అంకుల్ గారు కూడా ఉన్నారు. రెవరెండ్ కే జాన్ గారు కూడా ముందుకు రావాలని వారిని మేము ప్రేమతో రిక్వెస్టింగ్. రెవరెండ్ జాన్ అంకుల్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. చప్పట్లతో వారెంతో జీవితంలో దేవునితో నడిచిన అనుభవం కలిగిన వారందరూ. సో చప్పట్లు గట్టిగా చప్పట్లు. కొంతమంది ఆల్రెడీ డిన్నర్ అయిపోయింది. సో గట్టిగా కొట్టాలి మీరు. ఎంత బలం ఉందో అగాపే సంఘంలో ఇప్పుడు కొట్టాలా. ఎంత గట్టిగా, వన్ మోర్ టైం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అండ్ జోషి అంకుల్ కూడా ఉంటే మీరు స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. బ్రదర్ రవి గారు, రాయలసీమ కోఆర్డినేటర్, మీరు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. మరి సౌజాతమ్మ అమ్మమ్మ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని మేము కోరుతున్నాం. సౌజాతమ్మ చప్పట్లు ఆగొద్దండి, వాళ్ళు కూడా సంతోషం. ఎందుకంటే మన ఆత్మీయ తండ్రి జీవితము మనందరికీ ఒక గొప్ప సాక్ష్యము. ఆ గొప్ప సాక్ష్యములో మనం కూడా ఉన్నామని సంతోషముతో చప్పట్లతో మరి మూడు ఒక్క థ్యాంక్ యూ. రాయలసీమ రవి బ్రదర్ని కూడా ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో వారిని ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ.
మనం కోరియో టీం రెడీగా ఉంటే త్వరగా కోరియో టీం మీరు స్టేజ్ మీదకి వస్తే సమయం అంత మాజీ ఎంపీ గారు సర్వ సత్య గారు మన మధ్యలో ఉన్నారు, వారు కూడా స్టేజ్ మీదకి రావాలని మనం ఓకే. మరి వెల్కమ్ టీమ్. చెప్పట్లండి, ఇంకొక సౌజాత అమ్మమ్మ గారు కూడా మన మధ్యలో ఉన్నారు, గట్టిగా చెప్పట్లతో లెట్ అస్ రిజాయిస్ ఇన్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని మంచితనాన్ని మనము కళ్ళారా చూడడానికి ఈ వేదిక, దేవుని కృప, వర్షాన్ని జయించిన శక్తివంతుడు పరిశుద్ధాత్మ దేవుడు. సో వెల్కమ్ మేము. జితేందర్ గారు కూడా అయ్యగారు ఫ్రెండ్, మన అయ్యగారు ఫ్రెండ్ జితేందర్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని మేము కోరుతున్నాం. జితేందర్ గారు ఉంటే మీ దయతో గట్టిగా, అయ్యగారి ఫ్రెండ్ మరి జితేందర్ గారు గట్టిగా, కొంతమందే కొడుతున్నారు, గట్టి కొట్టాలండి. మనం అందరము వీరులము, దేవుని పనిలో అలసక ముందుకు సాగే అపోస్తులైన పిల్లల మనం అందరం గట్టిగుండా సంతోషముతో కొట్టాలి మీరు అందరూ. పాస్టర్ ఆమోస్ విశాఖపట్నం గారు, పాస్టర్ ఆమోస్ కూడా రావాలండి. వెల్కమ్. చెప్పట్లతో మరి రెండు అక్క గారు, థ్యాంక్ యూ.
చెప్పట్లు అంత గట్టిగా థ్యాంక్ యూ టీమ్. మరి ఇంకా కొద్ది మందిని మనం పిలవాలి. మోనా థామస్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని మేము కోరుతున్నాం. రూఫస్ అంకుల్ని కూడా స్టేజ్ మీదకి రావాలని, క్లెమెంట్ అంకుల్ కూడా స్టేజ్ మీదకి రావాలని, మరి ఐరిస్ జితేందర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాలని, బోయ్స్ పాల్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని, అందరూ త్వర త్వరగా మీరు వస్తే మేము సమయాన్ని అంతగా చాలా తక్కువ సమయం ఉంది పేరు పిలిచిన వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని మేము కోరుతున్నాం. చెప్పటతో వారిని అందరూ మనము వెల్కమ్ చేసుకుందామండి. పాస్టర్ యేసుదాస్ కాకినాడ వారు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. పాస్టర్ జగదీష్ స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. చప్పట్లతో వారిని ఆహ్వానించుకుందాం. ఇప్పుడు మరొక సాంగ్ పై, యెహోవా నామోరా సాంగ్ మీద కోరియో చేయడానికి మరి టీమ్ రెడీగా ఉన్నది. రెవరెన్ డాక్టర్ సత్యరంజన్ గారు, వి వెల్కమ్ యూ ఆన్ ద స్టేజ్. రెవరెన్ డాక్టర్ సత్యరంజన్ గారు,
చప్పట్లతో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, చప్పట్లతో అద్భుతంగా చేసిన. ఇప్పుడు మన మధ్యలో ఎక్స్ మినిస్టర్ గారు సర్వసత్యనారాయణ గారు ఉన్నారు, వారిని కొద్ది మాటలు మాట్లాడాలని వేదికపై ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో వారు కొద్ది మాటలు మాట్లాడాలని వారికి సమయాన్ని ఇస్తున్నాం. మనమందరము లేచి నిలబడితే, ఇది చాలా ప్రాముఖ్యమైనది, అందరూ లేచి నిలబడదాం. మన ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫిర్ అయ్యగారు అందరం చప్పట్లతో ఈ తరము నిజమైన పౌలు, చప్పట్లతో పరిశుద్ధాత్మ అంటే ఎవరో అని చూపిస్తున్న మన మధ్యలో నడుస్తున్న సింహమన్ లయన్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారిని చప్పట్లతో, ద లయన్ దట్ ఈస్ వాకింగ్, నిజమైన సింహాన్ని చూడాలంటే ఇప్పుడు చూడండి చిరన్ సింహాన్ని. హల్లెలూయా, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ ఆన్ హిమ్. దిస్ ఇస్ అపోజల్ రంజిత్ ఓఫిర్ అయ్య గారు. వెల్కమ్ టు ద స్టేజ్ సార్. వెల్కమ్. చప్పట్లు ఆగకండి. 60 ఇయర్స్, 60 సంవత్సరాలు ప్రతి నిమిషము నడిపిస్తున్న ఆ దేవుని నిజమైన అపోస్తల్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు. లెట్ అస్ వెల్కమ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. చప్పట్లు ఇంకా 20 సంవత్సరాల స్టామినా ఉన్న సింబాని, ద హ్యాండ్సమ్ రంజిత్ ఓఫిర్ గారు, నా మేన మామ. Welcome. Inka loud, loud. He deserves more. He deserves more. Ophirism. Hallelujah. Praise God for Ranjit Ophirai garu. Ippudu nijamaina oopu vachindandi. Thank you. Daiso, you can all be seated. Thank you. Thank you. Brother Arjun garu kuda daiso stage meediki raavalani mem korutunnam. ఎక్స్ మినిస్టర్ గారు మన మధ్యలో, సెంట్రల్ మినిస్టర్ గారు సర్వసత్రిన గారు, కొద్ది నిమిషాలు మాట్లాడాలని సమయాన్ని ఇస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు మనందరికీ ఒక పండుగ రోజు. మరి ఈ మంచి వాతావరణం ఉంది ఇక్కడ, ఈరోజు మంచి ఈవినింగ్, ఇంతమంది గ్యాదరింగు, యావత్ సీమాంధ్ర రాష్ట్రము అండ్ తెలంగాణ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల నుండి వచ్చినట్టున్నారు అందరూ. అదే కాకుండా భారతదేశం నుండి కూడా, అన్ని రాష్ట్రాల నుండి కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చినట్లు తెలుస్తున్నది. చాలా సంతోషం, ఎందుకంటే ఈనాటి రోజు మనకు పండుగ రోజు. ఎందుకంటే మన సోదరులు అయ్యగారు, అయ్యగారనే అనాలి కదా ఫస్ట్, కానీ నాకు సొంత బ్రదరు. నిన్న నా బర్త్డే అయింది, ఈరోజు మన బ్రదర్ బర్త్డే. మరి నాదేమో 65వ బర్త్డే, తనదేమో 60వ బర్త్డే, అంటే నాకంటే చిన్నోడే. కానీ చాలా గొప్పగా ఎదిగిండు, చాలా గొప్పవాడు, దేవుని బిడ్డ. వాస్తవంగా ఆయన ప్రసంగాలు విన్నా, ఆయన పాడిన
దైవ గీతాలైనా అవన్నీ వింటూ ఉంటే క్రైస్తవులు గానోళ్ళు కూడా క్రైస్తవులు అయిపోతారు. ఇంకా దేవుని నమ్మని వాళ్ళు కూడా దేవుని నమ్మే విధంగా ఆటోమేటిక్ అది వచ్చేస్తుంది, ఆ భక్తి, ఆ శ్రద్ధ, ఆ ప్రేమ, అభిమానం అంతా కూడా ఆటోమేటిక్ పెరుగుతుంది. రియల్లీ నాకంటే చిన్నోడు వయసులో అయినా కానీ ఐ అడ్మైరింగ్ ఆయన స్పీచెస్ కానీ ఆయన గీతాలు కానీ, మరీ ముఖ్యంగా ఆయన చేస్తున్న సేవ బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా పేదవాళ్ళకు, ఈ దేశంలో ఉన్న పేద అట్టడుగున్న సమాజానికి. ఏదో ఒక ప్రాంతంలో కూకట్పల్లిలోనో హౌసింగ్ బోర్డులోనో సేవ చేస్తున్నాడు అన్నట్టు కాదు. ఈ తెలుగు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రమే కాకుండా సీమాంధ్ర, మరి అదేవిధంగా యావత్ భారతదేశంలో కూడా నేషనల్లీ ఇంటర్నేషనల్లీ ఆయన సర్వీసెస్ ఉన్నాయి, ఆయన ప్రార్థనలు ఉన్నాయి, అందరూ ఆయనను ఆహ్వానిస్తారు, ఆయనను సన్మానిస్తారు, ఆయనను వినాలని అనుకుంటారు. ఎందుకంటే వారిలో దేవుణ్ణి చూసుకుంటున్నారు అందరూ. ఆయన మాట్లాడే, ఆయన చేసే ప్రసంగాల్లో కాబట్టి మానవత్వం ఉన్న వ్యక్తి, ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ థరో జెంటిల్మెన్, ముఖ్యంగా చాలా పేదవాళ్ళకు, అనాథలైన వాళ్ళను చాలామందిని చేరదీసి మరి ఎంతో సేవ చేస్తూ ఎంతోమందిని ప్రయోజకులను చేసిండు. మరి తల్లిదండ్రులు లేని వాళ్ళు కానీ, దిక్కు లేని వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళను కూడా దగ్గర చేసి సొంత బిడ్డల్లాగా వాళ్ళని చూసి వాళ్లకు విద్యను ప్రసాదించి అన్ని విధాలా వాళ్ళని ఆదుకుంటూ ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా అందరినీ ప్రయోజకులను చేస్తున్నారు ఓఫిర్ గారు. దేవుడు ఇంకా ఇంకా కూడా వారిని దీవిస్తూ ఉండాలి, ఆయన ద్వారా ఇంకా ఈ సమాజం బాగుపడుతూ ఉండాలి, అందరికీ మేలు జరుగుతూ ఉండాలి, అది తప్పకుండా జరుగుతుందని నేను అనుకుంటా. ఈరోజు వాస్తవంగా ఆయన యాబ్సెన్స్లో మాట్లాడదామని వచ్చిన తమ్ముడు నోబుల్ నా దగ్గరకు వచ్చి, అన్న మరి ఇవాళనేమో మీ బర్త్డే, రేపు అన్నది బర్త్డే, అన్ననేమో ఇక్కడ లేడు అని నాతో మాట్లాడిపిస్తే, వీరు నిన్న వైజాగ్లో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు, సరే చాలా బిజీగా ఉన్నారు, ఈ మధ్య ఒక పొలిటికల్ పార్టీ ఫ్లోట్ చేసిండ్రు కాబట్టి ఎన్నికల్లో తిరుగుతున్నాడు, దాదాపు 9 మందినేమో నిలబెట్టినట్టున్నాడు, మన మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ నేను చెప్పి, అసెంబ్లీకి నిలబెట్టిండు, పార్లమెంటు నిలబెట్టిండు, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా నిలబెట్టిండు. అయితే ఆయన స్థాపించిన పార్టీ కేవలం 1 సంవత్సరం బిడ్డ మాత్రమే, అప్పుడే ఇంత ఎదిగింది, ఇంకా రాబోయే రోజుల్లో అందరూ ఆయన పార్టీ వైపు ఆయన వైపు చూసే పరిస్థితి వస్తుంది, తప్పకుండా ఆ రోజు రావాలి. కాబట్టి తను నిన్న వైజాగ్లోనే ఉన్నాడు కదా, ఇక్కడ రాడేమో అనుకున్నా, ఇక్కడ రాగానే సర్ప్రైజింగ్ ఉండింది నాకు, ఆయన లేని లోటు నేను తీర్చాలి, ఇక్కడికి వచ్చి ఆయన గురించి 4 ముచ్చట్లు మాట్లాడాలి, అందరినీ కలవాలి, అందరికీ చెప్పాలి అని నేను వచ్చిన. కానీ అది అదృష్టంగా భావిస్తున్నా వారిని కలుసుకునే భాగ్యం కలిగింది, వారు ఇక్కడ స్వయాన వచ్చిండ్రు, ఇక్కడ ఉన్నారు, మనం అందరం చూస్తూ ఉన్నాం. మరి మనమందరం కూడా ఆయన పుట్టినరోజు పండుగను చేసుకుంటూ ఉన్నాం, చాలా సంతోషం. మరి ఓఫిర్ గారు ఇంకా ఇంకా ఆరోగ్యాలతో బాగుపడాలి, బాగుండాలి, దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మరి అదేవిధంగా ఇంకా ఇంకా కూడా వారు ఈ సమాజానికి, ఈ దేశానికి, మరి ముఖ్యంగా దేవుని బిడ్డలమైన మనందరికీ సేవ చేసే భాగ్యాన్ని వారికి కలిగియాలి అని మనస వాచ కోరుకుంటూ, విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ గాడ్ ఆల్ మైటీ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు, మీ అందరి ఇళ్ళల్లో కూడా సుఖము శాంతి సౌభాగ్యం ఉండాలి, మీ అందరి పిల్లలు కూడా
బాగా చదువుకోవాలి, మీ వ్యాపారాలు బాగుండాలి, మీ ఉద్యోగాలు బాగుండాలి, మీ అందరి ఆరోగ్యాలు కూడా బాగుండాలి అని దేవుని మనసా వాచ కోరుకుందాం. మరి ముఖ్యంగా రేపు పొద్దున ఉగాది పండుగ, క్రైస్తవ బిడ్డలైనా హిందూ బిడ్డలైనా ఎవరైనా కానీ రేపు పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి ప్రాముఖ్యమైన కేక్ కటింగ్, సో వి రిక్వెస్ట్ స్మాల్ బేబీ బాయ్, చిన్న బేబీ జస్ట్ బోర్న్ నౌ బట్ ఆల్రెడీ అలైన్, సో వి రిక్వెస్ట్ అపోజల్ గారు టు కమ్ ఫార్వర్డ్. ప్రియులారా, ఈ సమయంలో మా పెద్ద బావగారు రెవరెండ్ కేజే ఇషాకర్ గారు, హీఈస్ మై గాడ్ ఫాదర్, అందరికీ తెలిసిన విషయం, నాకు 14 ఏళ్ళు ఉండేసరికి మా అమ్మ నాన్నగారు ఇద్దరు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. తర్వాత మా పెద్దక్క బావగారు నా పేరెంట్స్ ప్లేస్లోకి వచ్చి నన్ను పెంచారు. కనుక ఇవాళ నేను ఏమయ్యున్నా ఏం చేసినా కూడా అదంతా వారు పెట్టినటువంటి భిక్ష ఆశీర్వాదం అని నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతాను. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే సామెత నేను ఎప్పుడు నమ్ముతాను. ఐఎమ్ వాట్ ఐఎమ్ బికాస్ ఆఫ్ దెమ్, సో ఐ నీడ్ దేర్ బ్లెస్సింగ్స్. వారు మా అక్క, అక్క పేరు సంతోషం అక్క, మా బావగారి పేరు శాకర్ గారు, మా రెండో అక్కయ్య చివరి ఉన్నారు, ఆమెను పరిచయం చేయనక్కర్లే అంత నాలుగనే ఉంటుంది, కమల కమలావతి అక్క. మూడో అక్క హెప్సిబా చిట్టక్క అంటాము, హెప్సిబా అక్క యొక్క హస్బెండ్ మా శామ్యుల్ బావ గారు అనుకున్నారు. మా రెండో అక్క కమలక్క హస్బెండ్ ఈజ్ అ గ్రేట్ మ్యాన్ ఇన్ క్రిస్టియన్ థియోలజికల్ ఎడ్యుకేషన్, సెనేట్ ఆఫ్ శ్రీరంపూర్ రిజిస్ట్రార్గా 40 సంవత్సరాలు సేవ చేశారు, వారు అక్కడ కింద ఉన్నారు. వారు థ్యాంక్ యూ బావగారు ఫర్ బీయింగ్ విరాజ్. సమయంలో మా పెద్ద బావగారు ప్రార్థన చేసిన తర్వాత కేక్ కట్ చేస్తాను. మన గంధం రాజుగారు పైకి రండి. అటనే లీగల్ లూమినరీ మన శ్రీనివాసాచారి గారు, హైదరాబాద్ సిటీలో పేరొందిన అడ్వకేటు, ఇక్కడ లోకల్ నివాసి, వారు రావాలి. అదేవిధంగా పద్మారెడ్డి గారు రండమ్మా. నేను ఒక పార్టీ ఫ్లోట్ చేశానని అన్నగారు చెప్పారు. వెటరన్ సీజన్డ్ మెచ్యూర్ పాలిటీషియన్ సర్వే సత్యనారాయణ గారు, వారైతే క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ సైనికులు, వెరీ డిసిప్లిన్డ్ సోల్జర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కనుక ఏ పార్టీ అయినా కూడా దళితులను అయితే ఉద్ధరించాలి, దళితులకు సేవ చేయాలనే లైక్ మైండెడ్నెస్తో మేము కలిసాము. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో దేశంలోని దళితులందరినీ కూడా ఒక అగ్రవర్ణంగా ఆత్మగౌరవంతో బ్రతికే స్థితికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. కనుక మీ అందరి ఆశీస్సులతో చేయగలమని నమ్మిక. ఈ సమయంలో మా పిన్ని గారు, మా అమ్మ యొక్క సొంత చెల్లెలు సౌశీల్యమ్మ గారు, ఆమె పేరు సౌజాతమ్మ అని పిలిచారు, మా అమ్మ పేరు సౌజాతమ్మ, మా అమ్మ చెల్లెలు సౌశీల్యమ్మ గారు. సో అందరి ఆశీర్వాదాలు కలుపుకొని రెవరెండ్ శాకర్ గారు ప్రార్థన చేస్తారు. పరలోకమందున్న మా తండ్రి, ఈ సాయంత్ర సమయమందు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఓఫీర్ని మీరు ఏర్పరచుకున్నారు. మీ చిత్తమును నెరవేర్చుటకు మీరు అభిషేకించినారు. ఈ 60 ఇయర్స్ ప్రభువా అద్భుత రీతిగా మీరు నడిపించినారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ఘనపరచదననే వాక్యమును ఓఫీర్ పట్ల నెరవేర్చుకున్నందుకు స్తోత్రములు. ఇంతమంది ఓఫీర్ని ప్రేమించే బిడలను దయచేసినందుకు మీకు వందనములు. ఇక ముందు కూడా ప్రభువా పరలోకపు వాకిళ్ళను విప్పి
మెండుగా ఆశీర్వదించుమని, ఓఫీర్ని ప్రేమించే వారందరినీ ఆశీర్వదించుమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Happy birthday to you, happy birthday to you, happy birthday dear Ophir, happy birthday to you, may God bless you. Happy long life to you, happy long life dear Ophir, long life to you. Many greetings. Hello. Ophirism. JRKP. JRKP. Ranjitana Nayakatvam. Ranjitana Nayakatvam. JRKP. రంజిత్ అన్న ఆలోచన విధానం, రంజిత్ అన్న ఆలోచన
దయించి చిన్న గమనిక, ఇక్కడ స్టేజ్ పైన పాప కనిపిస్తుంది, తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వచ్చి పాపను రిసీవ్ చేసుకోండి. దయించి హలో ఒక కులం ఒక మతం అనే ప్రసక్తి లేకుండా నిండు మనస్సుతో నన్ను ఆశీర్వదించే సజ్జనులు సహృదయులు విశాల హృదయులు నాయందు దయచూపి ఇంతమంది అధిక సంఖ్యలో ఈ సభకు రావడం నా జీవితంలోని ఒక మరువరాని గొప్ప సంఘటన. ఇక క్రాకర్స్ ఆపండి బిడ్డ. పోలేపాక రూఫస్ గారు వరంగల్ నుంచి వచ్చారు. తర్వాత మా ఇంకొక అన్నగారు క్లెమెంట్ గారు సనత్ నగర్ నుంచి వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రూఫస్ అన్న ఇక్కడ, క్లెమెంట్ అన్న రండి. వీళ్ళిద్దరు మా అన్నయ్యలు. దేవుని సేవలో దేవుని చేత వాడబడుతున్నటువంటి ధన్యులు. క్షేమాధారము ఇహ పరముల నా క్షేమాధారము నిజముఖ నీవే నా హృదయేశ నిజముఖ నీవే నా హృదయేశ నీవు గాకనే నన్యము ఎరుగను నీవు గాకనే నన్యము ఎరుగను నీ కృపగాకనే నితరము గోరను నీ కృపగాకనే నితరము గోరను స్తుతి పలికించుమయ్యా నా నోటను స్తుతి పలికించుమయ్యా.
యాగము నీవై నన్ను ప్రోచితివే, యాగము నీవై నన్ను ప్రోచితివే, మేఘముగా నన్ను నడిపించితివి, మేఘముగా నన్ను నడిపించితివి. యేసు ప్రభోని ప్రేమ అపారము, యేసు ప్రభోని ప్రేమ అపారము, నిన్ను స్తుతియుచుటే మనోహరము, నిన్ను స్తుతియుచుటే మనోహరము. స్తుతి పలికించుమయ్యా నా నోటను, స్తుతి పలికించుమయ్యా, స్తుతి పలికించుమయ్యా నా నోటను, స్తుతి పలికించుమయ్యా. నీ కై బ్రదుకగా మనసాయే ప్రభు, నీ కై బ్రదుకగా మనసాయే ప్రభు, నిన్ను కొనియాడక మనలేను ప్రభు, నిన్ను కొనియాడక మనలేను ప్రభు. స్తుతి పలికించుమయ్యా నా నోటను, స్తుతి పలికించుమయ్యా, స్తుతి పలికించుమయ్యా నా నోటను, స్తుతి పలికించుమయ్యా. ఒక బుక్ దాచి, ఫస్ట్ బుక్ దాచిపోకు. మొదటి పుస్తకాన్ని ఇచ్చిన యేసుదాస్ బాబు గారు, మన అగాపే సంపూర్ణ సువార్త సంఘ పరిచారకుడు, సంఘ కాపరి, విశాఖపట్నం టిఎస్ఎన్ కాలనీలో ఉంటూ సేవ చేస్తున్నారు. అనేక సంఘాల స్థాపకులు, నా శిష్యుడు, నా కుమారుడు. 500 రూపాయలు ఇచ్చి ఆ మొదటి పుస్తకాన్ని కొన్నారు, వారికి అభినందనలు. మీరు ఎన్ని సున్నాలు పెడతారు మరి? వామ్మో, 2000. అబ్బుల్ గారు వారి బావగారిని మించిపోయారు, 2000 రూపాయలు ఇచ్చుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఓకే, ఓవర్ టు ద చైర్మన్ ఆఫ్ ద మీటింగ్. యా, వి హ్యావ్ అనదర్ బుక్, యువత కోసం సెకండ్ బుక్ రిలీజ్. దేవునికి స్తోత్రం గలను గాక. ఆచార్యులు అద్దంకి రంజీత్ ఓఫిర్ గారి 60వ జన్మదినోత్సవ సందర్భంగా ఢిల్లీలో ఉన్నటువంటి 12 లక్షల తెలుగువారు వారిని అభినందిస్తూ ఢిల్లీ తరఫున మరి ఇవ్వబడుతున్నటువంటి ప్రజెంటేషన్. వారు లాస్ట్ ఇయర్ 2018 సంవత్సరంలో ఢిల్లీ వచ్చి చాలా చక్కని పరిచర్య చేసి అందరిని ప్రోత్సహించారు. మరలా ఈ 2019 సంవత్సరం కూడా వారిని ఢిల్లీ రావాలని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి వారి తరఫున వారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ప్రేమపూర్వకంగా మరలా ఒకసారి వారిని ఢిల్లీ ఆహ్వానిస్తూ మరి మరలా వచ్చి వారు ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వారిని ప్రోత్సహించాలని ప్రభునాను కోరుకుంటున్నాను. ఇట్ ఈజ్ జస్ట్ ఏ స్మాల్ ఫ్రేమ్ అండ్ మొమెంటో, బట్ దేర్ ఈజ్ లాట్ ఆఫ్ లవ్ ఇన్ ఇట్. దీంట్లో ఢిల్లీ చర్చిలో ఎక్కడెక్కడ ఏమేమి ప్రోగ్రాంలు ఉన్నాయో, ఆల్ ఢిల్లీ తెలుగు చర్చ్ పిక్చర్స్ ఆర్ హియర్, అండ్ సార్ ఎక్కడెక్కడైతే వాక్యం చెప్పారో, ఎక్కడెక్కడైతే కనబడ్డారో అదంతా కూడా ఉంది. సార్, వి లవ్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆన్ ద అకేషన్ ఆఫ్ ది 60th బర్త్డే. థ్యాంక్ యూ. సో మరి
సెకండ్ బుక్ యువత కోసం. Reverend Ishakar Garu will release the second book, Yuvata Kosam. Let's pray. In the name of Father, Son, and the Holy Spirit, I open these books for the glory of God, that the youth may be released from the captivity and set free to serve the Lord. We pray in Jesus' name. Amen. For the glory of the Universal Church, I open this book, this pack. కేపీడిఆర్ ప్రసాద్ గారు, పాస్టర్ గారు, అనకాపల్లి అగాపే పాస్టర్ గారు 10,000 ఇచ్చి పుస్తకం కొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది, దీన్ని స్టేజ్ మీద మీరే డిస్ట్రిబ్యూట్ చేయండి. వెరీ ఫ్యూ కాపీస్ ఆర్ దేర్. ఇంకొకటి అండి, ఐ థింక్ ఒక అనంత ప్రాముఖ్యము కలిగినటువంటి ఈ పుస్తకాన్ని కెన్యా నుండి వచ్చినటువంటి డాక్టర్ ఎడ్వర్డ్స్ గారు దీన్ని వారు రిలీజ్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. రెవరెండ్ డాక్టర్ ఎడ్వర్డ్స్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ కెన్యా, అండ్ వీ నో హిమ్ త్రూ అవర్ ట్రస్టెడ్ లెఫ్టినెంట్ సోల్జర్ జేమ్స్, పాస్టర్ జేమ్స్ జగదీష్. హీ హ్యాస్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ బ్రింగింగ్ రెవరెండ్ ఎడ్వర్డ్స్ ఫ్రమ్ కెన్యా. And we welcome you, brother. We are blessed by your presence here. Now, this is the literature we printed for Vacation Bible School of Ophir Ministries International. We believe at Ophir Ministries International, Agape Full Gospel Churches, we believe that the main and most powerful essential ministry is child evangelism. Proverbs 22:6, teach the child in the way in which he should walk, not in the way he would walk. Baludu nadava dalachina trova gaadu nadava valisina trova vaniki nerpinchandi ane maata man of God Dr. Bishop Joseph Palangi garu వారు దయచేసి ప్రార్థన పూర్వకంగా దీన్ని రిలీజ్ చేయాల్సిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్ ఈ నేటి దినాన్ని మన ప్రియులు ఆప్తులు రౌరన్ డాక్టర్ రంజిత్ ఓపుర్ గారు బర్త్డేని పురస్కరించుకుని ముందుగా వీరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారి నోట నుండి, వారి చేతి నుండి, వారి కలమ నుండి వెలువడిన దైవ భక్తి సాధన అనే ఈ బుక్కును మరి ఈ విధంగా ప్రార్థనాపూర్వకంగా నాతో రిలీజ్ చేయించడానికి నేను నిజంగా ధన్యుణ్ణి. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వీరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికీ
మన ఓపిరై గారు రచించిన పుస్తకాల్లో నేను చదివినవి 24 పుస్తకాలు. మరి ఇది ఎన్నో పుస్తకమో నాకైతే తెలీదు, కానీ ఇది నిజంగా ఈ రోజున ప్రార్థించడానికి, ఇది రిలీజ్ చేయడానికి గొప్ప అవకాశాన్ని నాకు కల్పించిన ఆ దేవాతి దేవునికి, ఇంకా ఈ బుక్ కంటే ఇంకా అనేక పుస్తకములు మరి వీరు నుండి ఇంకా వెలువడాలని నేను కోరుచు చిన్న ప్రార్థనతో ఈ యొక్క పుస్తకాన్ని రిలీజ్ చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, ఈ లోకంలో ప్రభువా ముఖ్యముగా మా భారతదేశంలో గొప్ప ప్రవక్తను మాకిచ్చారు యేసయ్య. ఇదిగో ఈ క్రైస్తవ సమాజంపై నాయన విరుచుకు పడుతున్న వ్యతిరేక శక్తులపై నాయన గొప్ప సాధకుడుగా ఓపిరై గారిని నిలబెట్టారు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఈ భారతదేశంలో నాయన మీరు నిలవబెట్టిన గొప్ప ప్రవక్తగాను, మీరు నిలవబెట్టిన అపొస్తలుడుగాను, మీరు నిలవబెట్టిన గాయకుడుగాను, రచయితగాను, నాయన ఇదిగో పుస్తక రచయితగాను మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలు. అలాగే ఈ నేటి దినాన్ని నాయన 60వ బర్త్డే సందర్భముగా ఇదిగో ప్రభువ ఈ పుస్తకాన్ని, దైవభక్తి సాధన అనేటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేయడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు. ఈ పుస్తకము కూడా అనేక జీవితాలను, అనేకులను క్రీస్తు రాకడకు సిద్ధపరిచే గొప్ప తండ్రి సాధనాలుగా ఈ పుస్తకములో ఉన్నటువంటి రచనలు ఉడినట్లుగా మీరే దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉడినట్లు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు ఒకటి ఇవ్వండి, మీరు ఎంత ఒక బుక్ దాచి, ఫస్ట్ బుక్ దాచిపోయి అనుకుంటుంది. మొదటి పుస్తకాన్ని ఇచ్చిన యేసుదాస్ బాబు గారు, మన అగాపే సంపూర్ణ సువార్త సంఘ పరిచారకుడు, సంఘ కాపరి, విశాఖపట్నం టిఎస్ఎన్ కాలనీలో ఉంటూ సేవ చేస్తున్నారు. అనేక సంఘాల స్థాపకులు, నా శిష్యుడు, నా కుమారుడు. 500 రూపాయలు ఇచ్చి ఆ మొదటి పుస్తకాన్ని కొన్నారు, వారికి అభినందనలు. మీరు ఎన్ని సున్నాలు పెడతారు మరి? 2000 అబ్బుల్ గారు వారి బావగారిని మించిపోయారు, 2000 రూపాయలు ఇచ్చుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఓకే, ఓవర్ టు ద చైర్మన్ ఆఫ్ ద మీటింగ్. యా వి హ్యావ్ అనదర్ బుక్, యువత కోసం సెకండ్ బుక్ రిలీజ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆచార్యులు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి 60వ జన్మదినోత్సవ సందర్భంగా ఢిల్లీలో ఉన్నటువంటి 12 లక్షల తెలుగువారు వారిని అభినందిస్తూ ఢిల్లీ తరఫున మరి ఇవ్వబడుతున్నటువంటి ప్రజెంటేషన్. వారు లాస్ట్ ఇయర్ 2018 ఢిల్లీ వచ్చి చాలా చక్కని పరిచర్య చేసి అందరిని ప్రోత్సహించారు. మరలా ఈ 2019 కూడా వారిని ఢిల్లీ రావాలని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి వారి తరఫున వారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ప్రేమపూర్వకంగా మరలా ఒకసారి వారిని ఢిల్లీ ఆహ్వానిస్తూ మరి మరలా వచ్చి వారు ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వారిని ప్రోత్సహించాలని ప్రభునాను కోరుకుంటున్నాను. ఇట్ ఈజ్ జస్ట్ ఏ స్మాల్ ఫ్రేమ్ అండ్ మొమెంటో, బట్ దేర్ ఈజ్ లాట్ ఆఫ్ లవ్ ఇన్ ఇట్.
దీంట్లో ఢిల్లీ చర్చిలో ఎక్కడెక్కడ ఏమేమి ప్రోగ్రాంలు ఉన్నాయో ఆల్ ఢిల్లీ తెలుగు చర్చ్ పిక్చర్స్ ఆర్ హియర్ అండ్ సార్ ఎక్కడెక్కడైతే వాక్యం చెప్పారో ఎక్కడెక్కడైతే కనబడ్డారో అదంతా కూడా ఉంది. సార్ వీ లవ్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆన్ ద అకేషన్ ఆఫ్ ది 60th బర్త్డే. థ్యాంక్ యూ. సో మరి సెకండ్ బుక్ యువత కోసం రెవరెండ్ ఇషాకర్ గారు విల్ రిలీజ్ ద సెకండ్ బుక్ యువత కోసం. Let's pray. In the name of Father, Son, and the Holy Spirit, I open these books for the glory of God, that the youth may be released from the captivity and set free to serve the Lord. We pray in Jesus' name. Amen. For the glory of the universal church, I open this book, this pack. కేపీడిఆర్ ప్రసాద్ గారు, పాస్టర్ గారు, అనకాపల్లి అగాపే పాస్టర్ గారు 10,000 ఇచ్చి పుస్తకం కొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది, దీన్ని స్టేజ్ మీద మీరే డిస్ట్రిబ్యూట్ చేయండి. వెరీ ఫ్యూ కాపీస్ ఆర్ దేర్. ఇంకొకటి అండి, ఐ థింక్ ఒక అనంత ప్రాముఖ్యము కలిగినటువంటి ఈ ఈ పుస్తకాన్ని కెన్యా నుండి వచ్చినటువంటి డాక్టర్ ఎడ్వర్డ్స్ గారు దీన్ని వారు రిలీజ్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. రెవరెండ్ డాక్టర్ ఎడ్వర్డ్స్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ కెన్యా అండ్ వీ నో హిమ్ త్రూ అవర్ ట్రస్టెడ్ లెఫ్టినెంట్ సోల్జర్ జేమ్స్, పాస్టర్ జేమ్స్ జగదీష్. హీ హ్యాస్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ బ్రింగింగ్ రెవరెండ్ ఎడ్వర్డ్స్ ఫ్రమ్ కెన్యా. And we welcome you, brother. We are blessed by your presence here. Now, this is the literature we printed for Vacation Bible School of Ophir Ministries International. We believe at Ophir Ministries International, Agape Full Gospel Churches, we believe that the main and most powerful essential ministry is child evangelism. Proverbs 22:6, teach the child in the way in which he should walk, not in the way he would walk. Baludu nadava dalachina trova gaadu nadava valisina trova vaniki nerpinchandi ane maata mem nammemu. Nannu kuda, my mother led me to the saving knowledge of Jesus when I was 6 years old. And I know that child evangelism, winning a child to Christ, is the most important ministry. When I started my ministry in 1980, we had 25 members in our church. 25 members in our church who would take part in the communion service. And we have 450 children in our Sunday school. That is our main congregation. The elders gathering is secondary for us.
child evangelism is the primary and most important ministry. So we have grown over the period of 39 years into a big child evangelistic ministry. We have Agape Child Evangelism, ACE clubs, and a lot more to say, but we are going to have our Vacation Bible School, the biggest in the history of Twin Cities. We have more than 2,000 children attending our Vacation Bible School. And this is the campus we are going to have it, right here. And we have started printing our own literature for this VBS. Last year we started printing our own books and preparing our own songs for the children. And these are the textbooks for children and teachers' workbook to prepare them. And this is the most powerful instrument in the hand of the Lord. And in my life, there is nothing more important than the child evangelism and Vacation Bible School ministry. I would request Reverend Edwards to kindly pray over it and release it for God's glory. Our Father, we thank you for this great resource that you have put in the hands of your people through your servant. We thank you for making a messenger for this generation, a voice and a prophet that is touching even the lives of the children. We release your Holy Spirit through these inspired words of your servant in this book, that as the teachers and the children will go through this course, may your Spirit impart their lives. May you change their hearts unto you. Let the young souls turn unto you, because the kingdom of God belongs unto them. We pray that our children will know the way and they will know the Lord right away from young age. Let none of them be lost. Let this material, as it is taught, remain and be inscribed in the hearts of the children, that they may know the ways of the Lord and walk in the Spirit of the Lord. We thank you for this great resource. Bless your servant, the prophet, and bless all that will use this literature. Subscribe chesi danni poshinchali danni abhirudhi cheyalani meek andariki manav chestuna. Tarvata dharma ghanta ane inkoka news magazine unnadi, telugu dinapatrika. శాంతి కుమార్ గారు మా ప్రియమైన మిత్రులు, వారు అసలు సిసలైన అంబేద్కరిస్టు, మాకు చాలా ఆప్తులు. సామాజిక సంస్కరణ కొరకు ముందుకు సాగుతున్నటువంటి సంస్కరణవాది, ధైర్యశాలి శాంతి కుమార్ గారు, వారికి ఆహ్వానం. ఈ ధర్మగంట అనే మ్యాగజిన్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఎక్సలెంట్గా దీంట్లో యా డైలీ పేపర్ ఇది, దీంట్లో నా ఇంటర్వ్యూ కూడా పబ్లిష్ చేశారు. అందరూ తప్పకుండా తీసుకొని దీనికి మీరు చందాదారులుగా చేరి ఈ పత్రిక తెప్పించుకొని అప్డేటెడ్గా ఉండాలని మీకు మనవి చేస్తున్నాం. చాలా సంతోషం. ఐ హావ్ సీన్ దిస్. మంచిది. ఒక విషయం, నేను పుట్టి పెరిగింది వరంగల్లో. వరంగల్లో ఇండియన్ పెంటెకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ మా తల్లి సంఘం. మా సంఘం, నేను పుట్టినప్పటి నుండి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, మా పాస్టర్ గారు, పాస్టర్ టీకే థామస్ గారు, కేరళ నుండి వచ్చి విశేషమైన త్యాగ పూరిత జీవితం జీవించి, వారు ఎన్నో శ్రమలు ఎదుర్కొని, దెబ్బలు తిని, దేవుని కొరకు ఎన్నెన్నో పరీక్షలు ఎదుర్కొని బలమైన సేవ చేశారు. ఒక వరంగల్ ఐపీసీ చర్చ్ నుండి ఒక 400 మంది పాస్టర్స్ బయలుదేరారు. అక్కడి నుంచి వచ్చిన చిన్న నిప్పురవ నేను. చాలామంది ఉన్నారన్నమాట, ఒకరిని మించిన వారు ఒకరు. ఎందరో అద్భుతమైన ప్రసంగికులకు తల్లి సంఘము, సంఘ స్థాపకులకు తల్లి సంఘము,
వరంగల్ ఐపీసీ చర్చ్. టీకే థామస్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. వారి కుమారుడు అన్నగారు మోనా థామస్ గారు, మోనా అన్నగారు వచ్చారు. హీజ్ ఏ వండర్ఫుల్ మ్యూజిషియన్, సితారిస్ట్, మ్యాన్ ఆఫ్ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, చాలా ఎక్సలెంట్ క్వాలిటీస్ కలిగినటువంటి మంచి అన్నగారు. వారికి స్వాగతం పలుకుతున్నాం అన్న. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. యు వాంట్ ప్రభు నాను స్తోత్రములు. వచ్చిన స్నేహితులు, స్నేహాభిలాషులందరికీ నా వ్యక్తిగత కృతజ్ఞతలు, మా కుటుంబ తరపు నుండి కూడా కృతజ్ఞతలు. ఒక్క రెండు నిమిషాల్లో నన్ను తొందరగా క్లుప్తంగా ఒక విషయం చెప్పి ముగించాలని ఆశిస్తున్నాను. ఇక్కడ నిలబడి మీరు ఇంతగా గౌరవిస్తున్న, దేవుని ప్రేమలో ఇంతగా గౌరవిస్తున్న రంజిత్ ఓఫీర్, వాళ్ళ ఇంట్లో ఇంకా మగపిల్లగాడు పుట్టాడు అనుకున్నారు. ఐదుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన సంతానమే ఆయన. చప్పట్లు కొడతారా దేవునికి ప్లీజ్. ఇక హోప్ లేదు అనుకున్నారు. అప్పుడు నేను 5వ తరగతిలో ఉన్నాను, 60 ఏళ్ళ క్రితం. 8 నాట్ ఓన్లీ హియర్ బట్ థ్రౌట్ ది హోల్ వరల్డ్. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే, ఆమేన్. The true love, nizamaina prema ane theme ee VBS ku nirnayinchabadindi. Aa prema yokka different dimensions, how it is expressed, what it means, how we should practice the love of God. Ee nizamaina prema anetatvanti ee theme meeda lessons prepared cheyabaddayi, students workbooks and also for the teachers. Thank you Reverend Edwards for having released this. God bless you. Thank you. Yeah, thank you sir. Now idi ikkada Christian rays ane RAYS rays kiranalu kristava kiranalu Christian rays ane magazine unnadi చేసి రెవరెండ్ ఎలీషా గారు దీని మీద ప్రార్థన చేసి రిలీజ్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. రాజు గారు ఇండిపెండెంట్గా తన స్వశక్తి మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి మ్యాగజైన్ నడిపిస్తున్నారు. దీంట్లో ఎక్కువ భాగము నా షష్ఠి పూర్తి సందర్భంగా మన మినిస్ట్రీ, మన మెసేజ్, మన గురించి, మన ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు, ఈ సమాచారం అంతా ఇందులో బ్రదర్ రాజు గారు ప్రింట్ చేశారు. రెవరెండ్ ఎలీషా గారు ప్రార్థన పూర్వకంగా రిలీజ్ చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రియుడు అయిన మా నాయన, ప్రేమ నమ్మకమును కృపయు కనికరములు కలిగిన మా దేవా, నీకు వందనాలు. మా యొక్క జీవితంలో ప్రభువ మేము చేయు ప్రతిక్రియల ద్వారా మేము నిన్ను మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృప కొరకు నీకు వందనాలు తండ్రి. ప్రభువా ఇదిగో తండ్రి, మరి యొక్క మంత్లీ మ్యాగజైన్ ప్రభువా క్రిస్టియన్ రేస్ అనేటువంటి ఈ యొక్క పత్రిక ప్రభువా అనేకులకు దీవెనకరంగా మార్చబడినట్లు కృపను దయచేయండి. దీన్ని రాస్తున్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో ప్రభువా నీ జనుల మధ్య నీ నామహిమార్థమై ప్రభువా యొక్క పత్రికను రిలీజ్ చేస్తుండగా మీరు కృపను దయచేయమని మా ప్రభువును యేసునామ నడిచినాం తండ్రి, ఆమేన్, ఆమేన్. క్రిస్టియన్ రేస్ అనే మ్యాగజైన్ బ్రదర్ రాజు గారి సారథ్యంలో నడుస్తూ ఉంది. దీనికి అందరూ కూడా చందాదారులుగా మీరు చేరి దానికి సబ్స్క్రైబ్ చేసి దానిని పోషించాలి, దానిని అభివృద్ధి చేయాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాం. తర్వాత ధర్మ ఘంట అనే ఇంకొక
న్యూస్ మ్యాగజైన్ ఉన్నది, తెలుగు దినపత్రిక. శాంతి కుమార్ గారు మా ప్రియమైన మిత్రులు. వారు అసలు సిసలైన అంబేద్కరిస్టు, మాకు చాలా ఆప్తులు. సామాజిక సంస్కరణ కొరకు ముందుకు సాగుతున్నటువంటి సంస్కరణవాది, ధైర్యశాలి శాంతి కుమార్ గారు. వారికి ఆహ్వానం. ఈ ధర్మ గంట అనే మ్యాగజైన్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఎక్సలెంట్గా దీంట్లో యా డైలీ పేపర్, డైలీ పేపర్ ఇది. దీంట్లో నా ఇంటర్వ్యూ కూడా పబ్లిష్ చేశారు. అందరూ తప్పకుండా తీసుకొని దీనికి మీరు చందాదారులుగా చేరి ఈ పత్రిక తెప్పించుకొని అప్డేటెడ్గా ఉండాలని మీకు మనవి చేస్తున్నాం. చాలా సంతోషం. ఐ హావ్ సీన్ దిస్. మంచిది. ఒక విషయం, నేను పుట్టి పెరిగింది వరంగల్లో. వరంగల్లో ఇండియన్ పెంటెకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ మా తల్లి సంఘం. మా సంఘం, నేను పుట్టినప్పటి నుండి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా పాస్టర్ గారు, పాస్టర్ టీకే థామస్ గారు, కేరళ నుండి వచ్చి విశేషమైన త్యాగ పూరిత జీవితం జీవించి వారు ఎన్నో శ్రమలు ఎదుర్కొని, దెబ్బలు తిని, దేవుని కొరకు ఎన్నెన్నో పరీక్షలు ఎదుర్కొని బలమైన సేవ చేశారు. ఒక వరంగల్ ఐపీసీ చర్చ్ నుండి ఒక 400 మంది పాస్టర్స్ బయలుదేరారు. అక్కడి నుంచి వచ్చిన చిన్న నిప్పురవ్వ నేను. చాలామంది ఉన్నారన్నమాట, ఒకరిని మించిన వారు ఒకరు. ఎందరో అద్భుతమైన ప్రసంగికులకు తల్లి సంఘము, సంఘస్థాపకులకు తల్లి సంఘం వరంగల్ ఐపీసీ చర్చ్. టీకే థామస్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. వారి కుమారుడు అన్నగారు మోనా థామస్ గారు, మోనా అన్నగారు వచ్చారు. హీజ్ ఏ వండర్ఫుల్ మ్యూజిషియన్, సితారిస్ట్, మ్యాన్ ఆఫ్ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, చాలా ఎక్సలెంట్ క్వాలిటీస్ కలిగినటువంటి మంచి అన్నగారు. వారికి స్వాగతం పలుకుతున్నాం అన్న. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. యు వాంట్ ప్రభు నాను స్తోత్రములు. వచ్చిన స్నేహితులు, స్నేహాభిలాషులందరికీ నా వ్యక్తిగత కృతజ్ఞతలు. మా కుటుంబ తరపు నుండి కూడా కృతజ్ఞతలు. ఒక్క 2 నిమిషాల్లో నన్ను తొందరగా క్లుప్తంగా ఒక విషయం చెప్పి ముగించాలని ఆశిస్తున్నాను. ఇక్కడ నిలబడి మీరు ఇంతగా గౌరవిస్తున్న, దేవుని ప్రేమలో ఇంతగా గౌరవిస్తున్న రంజిత్ ఓఫీర్, వాళ్ళ ఇంట్లో ఇంకా మగపిల్లగాడు పుట్టాడు అనుకున్నారు. 5 ఆడపిల్లల తర్వాత పుట్టిన సంతానమే ఆయన. చప్పట్లు కొడతారా దేవునికి ప్లీజ్. ఇక హోప్ లేదు అనుకున్నారు. అప్పుడు నేను 5వ తరగతిలో ఉన్నాను, 60 ఏళ్ళ క్రితం, 8.5 సంవత్సరాలు నాకు అప్పుడు. అయితే ఆ మిట్ట మధ్యాహ్నం 12:50 వాళ్ళ ఇంట్లో చాలామంది గుమిగూడారు. మా ఇంటి పక్కనే ఉండేది వాళ్ళు. ఇక వాళ్ళ కుటుంబం, మేము కుటుంబం, మా కుటుంబం ఎట్లున్నాయంటే పొద్దున కొట్లాడుకునేది, సాయంత్రం కౌగలించుకునేది, మళ్ళీ సాయంత్రం కొట్లాడుకునేది, పొద్దున కౌగలించుకునేది. ఇది చూసేవాళ్ళే పిచ్చేవాళ్ళు అయిపోయేది. వాళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళు ఇవాళ కొట్లాడుకుంటారు, మళ్ళీ వాళ్ళు రేపు అవుతారు, మనమే పిచ్చేవాళ్ళం అవుతాం, వద్దు వద్దు వాళ్ళ జోలికి పోవద్దు అని అందరు అనుకునేది. ఆ విధంగా మా ప్రేమ ముందుకు పోయింది. అయితే అప్పుడు నేను 5వ తరగతి ఉన్నప్పుడు, ఆ రోజు 12:50 అట్లా మస్తు చాలా జనం వాళ్ళ ఇంటి దగ్గర కూడారు. ఏంటి అంటే, హెడ్ మాస్టర్ సార్కు కొడుకు పుట్టిండు అని. హే, నిజంగానా నిజంగానా అంటే, అవునయ్యా వాళ్ళ ఇంట్లో, అవునరా వాళ్ళ ఇంట్లో మగపిల్లగాడు పుట్టిండు అంటే, అరే అంటే మా అమ్మ బయటకు వచ్చి, ప్రసవం అప్పుడే అయ్యారు, కొన్ని నిమిషాలే అయింది, మా అమ్మ బయటకు వచ్చి, అరే తొందరగా చేర్చి, అది ఆదివారం 5వ తారీఖు, ఏప్రిల్ 5వ తారీఖు ఆదివారం, అప్పుడు ఆరాధన ముమ్మరంగా జరుగుతుంది, మంచి క్లైమాక్స్ పోతుంది పాటలు. అప్పుడు తొందరగా పరిగెత్తి, నేను ఆ ఎండలో పరిగెత్తి మా నాన్న చెవులో వేసాను, హెడ్ మాస్టర్ సార్ కొడుకు పుట్టిండు అని. వెంటనే పాట ఆపు, ఆరాధన ఆప్ ఆపు చేసి, టెండ్ ఆఫ్ అంటే ఏమంటారు తెలుగులో, ఆపేసి ఆయన నిలబడి పుల్పిట్ మీదకి వచ్చి అన్నాడు, అందరు పాట ఆపండి, ఒక సంతోషమైన వార్త, హెడ్ మాస్టర్ గారి కుటుంబానికి దేవుడు ఒక పుత్ర సంతానం ఇచ్చినాడు.
కానీ ఆ పుత్ర సంతానం ఇంత విరాజిల్లుతుంది ఆ దైవాత్మలో అని అన్న అనుకోలేదు. అందుకని ఒకసారి నాకు 70 ఏండ్లు నేను ఇంతగా వెలుగెత్తే అంటుంటే మీరు గంజి తాగనట్టు అంటున్నారేంటి? హల్లెలూయా. చివరిసారి హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న. ఒక గొప్ప శుభవార్త ఏంటంటే నేను ఇవాళ ప్రసంగం చేయను. ఇంకొక చిన్న స్కిట్ ఉంది, ఆ తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. మా అన్నగారు విన్సెంట్ అన్నగారు రూఫస్ అన్నగారు వచ్చారు. ఐ థింక్ దే హ్యావ్ సమ్ ప్లాన్ టు డూ సంథింగ్. ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినటువంటి వేలుపల సత్యనారాయణ గారు, వారి గురించి ఒక మాట చెప్తాను. ఇవాళ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అనే బ్యానర్ ఒకటి ఉన్నది అంటే దానికి ముఖ్య కారకులు వేలుపల సత్యనారాయణ గారు. ఎప్పుడైతే రంజిత్ ఓఫీర్ మాటే వినొద్దు, ఆయన పేరే తలుచుకోవద్దు, ఆయన బోధ వింటే నరకానికి వెళ్తారు, ఆయన మంచివాడు కాదు అని నా మీద భయంకరమైన విష ప్రచారం పెద్ద పెద్ద సంస్థల నాయకులు తిమ్మింగలాలు లాంటి వాళ్ళు చేస్తూ ఉంటే, నా పక్కన ఒక్కడే ఒక మనిషి నిలబడి ఆయనలో ఏం తప్పుందో నా ముందుకొచ్చి మాట్లాడండి, నేను ఆయన పక్షంగా నిలబడుతున్నాను, ఎందుకు తప్పో చెప్పండి అని నా కోసం కంటతడి పెట్టుకొని ఉద్రేకపడి ఆవేశపడి నేనున్నాను ఆయన పక్షంగా నిలబడేటువంటి వ్యక్తి వేలుపల సత్యనారాయణ గారు. తర్వాత ఇప్పుడు ఆ ఉత్తర కోస్తాంధ్రలో 100 సంఘాలు ఉన్నాయి మనకు, 100 మంది సేవకులే ఉన్నారట. అందులో మళ్ళీ ఒక్కో సేవకుడు 2 చర్చెస్ నడిపించే వాళ్ళు కూడా ఉన్నారంటే 100 సేవకులు 200 కనీసం సంఘాలు ఉన్నాయి అనే సంగతి ఇప్పుడు చెబుతున్నారు. నాకు కూడా నా పిల్లలు ఎంతమంది నాకే తెలియదు, ఎందుకంటే ఎప్పుడు నంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అందుచేత ఆంధ్రప్రదేశ్లో 200 పాస్టర్స్, 400 చర్చెస్ ఉన్నారు. మరి నా ఈ లెక్క నా పిల్లల లెక్క నాకంటే నా అనుచరులకి ఎక్కువ తెలుస్తుంది, ఎందుకంటే నేను లెక్కేసుకునే లోపల మళ్ళీ 4 పుడుతూ ఉంటారు. సో ఆంధ్రప్రదేశ్ నాయకులు కానివ్వండి, సేవకులు కానివ్వండి, దయచేసి చిన్న ఆంధ్రప్రదేశ్ కనబడుతున్నారు పైకి రండి. ఏపీ నుంచి వచ్చిన అందరూ కూడా దయచేసి అందరూ కూడా వేదిక రావాలి. అయ్యగారు ఘనమైన సన్మానం చేయాలని ఆశపడుతున్నాం. దిస్ ఈజ్ ద డే గాడ్ హాజ్ చూజన్, ఈరోజు యెహోవా ఏర్పాటు చేసిన దినం అని ఎంతమంది నమ్ముతారు? దయచేసి చేతులు ఎత్తే మనందరూ కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ ద డే గాడ్ హాజ్ చూజన్, ఇది యెహోవా ఏర్పాటు. దీని అందరూ కూడా ఉత్సహించి సంతోషించదు, ఇది సంతోషకరమైన దినం. ఉదయకాల సమయంలో కూడా ఒక ఆర్టికల్ రాశారు, ఇక్కడ అది పెట్టలేదు కానీ అక్కడ ఒక మాట రాశారు ఉదయకాల సమయంలో. అతడు పుట్టినందున అనేకులు సంతోషించదను. ఎవరు పుట్టారండి? ఎవరు పుట్టినందున? ప్రవక్త, ఈ తరం ప్రవక్త అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ తోపుడు గారు పుట్టిన ఇక్కడ అందరూ కూడా సంతోషంగా ఈ ఘనమైన సన్మానం జరుపుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ ద గ్రేట్ డే. ఇట్ ఇది 60 సంవత్సరాలు సంపూర్ణం చేసుకున్నారు. ఇది పరవశించిపోయింది. ఎవరు పరవశించిపోయినంటే ఇక్కడ వాళ్ళు అందరూ పరవశించిపోయారు. యావత్ భారతదేశం పరవశించింది, యావత్ ప్రపంచం పరవశించింది, దేవుడే పరవశించిపోయాడు. హల్లెలూయా, దేవుడు పరవశించిపోయాడు. సృష్టి పులకించిపోయింది, ప్రకృతి పులకించిపోయింది. పులకించిపోయి ఏం జరిగింది తెలుసా? అఖండ వర్షం కురిసింది. ఇక్కడ ఎండాకాలంలో వర్షం కూడా అంటే అది ఏమైనా సామాన్య విషయం అండి? ఓపెన్ మినిస్ట్రీస్ ఎక్కడ సభలు ఏర్పాటు చేసేసారో మా యొక్క సాక్ష్యం ఏంటంటే ప్రతి సభలో వర్షం పడకపోతే తప్పు. ఆశీర్వాదం జల్లులు, ఆశీర్వాదం జల్లులు. దేవుడు పులకించాడండి, ప్రకృతి పులకించండి, వాతావరణం పులకించిందండి. పులకించి చక్కనుండి వాతావరణం, ఇంత ఎండాకాలం చక్కని వాతావరణం ఎక్కడ దొరుకుతుంది మనకి? దేవుడి వాతావరణం ఇచ్చాడు. ఆలస్యమైంది ఎవరు అనుకోవద్దు, చక్కని వాతావరణం దేవుడిచ్చాడు. ఒక మాట నా కుటుంబం తరఫు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మాట చదవని ఆశపడుతున్నాను. నా ఫ్యామిలీ ఒక మెసేజ్ పంపించారు అయ్యగారికి. అదృశ్య ప్రపంచ దర్శనాన్ని తిలకంపజేసే సందేశాలెన్నో అందించిన మా ఆత్మీయ తండ్రికి
పుట్టినరోజు 60 వసంతాల శుభాకాంక్షలు, 60 వసంతాల శుభాకాంక్షలు. దయచేసి అయ్యగారు కనిపించాలి. ఒక్క నేను సింపుల్గానే చెప్తున్నాను, సింపుల్గానే చెప్తున్నామండి. ఇది నా తరపు నుంచి, నా కుటుంబం తరపు నుంచి, యావత్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మీ జన్మదినానికి సత్యానికి జయోత్సవం, మీ జన్మదినానికి 60 వసంతాల సందర్భంగా సత్యానికి జయోత్సవం, విజయానికి జయోత్సవం. చెప్పట్లండి మాకే ఈవిగా మిమ్మల్ని ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు, దేవునికి వేలాది వందనాలు. సత్యవాక్యం సంతలో తొలిపే దుర్బోధకులను నిలదీస్తూ గండ్రగొడలు ధరించిన ఇర్మియా, నేటి తరం ఇర్మియా, అద్దంకి రంజిత్ ఓఫేరు. చెప్పట్లో యజబేలును ఎదిరించగల ఏలియాను తయారు చేసి కర్మేలిపై నిలిచి సింహనాదం చేసిన దైవ కలం రంజిత్ ఓఫేరు అన్న, ఈ తరం రంజిత్ ఓఫేరు అన్న. సత్యాన్ని ప్రకాశింపజేసి మండే దీపమై శ్రమలో నలుగుతున్న సియోను చూపిన ఈ తరం మోసే మన రంజిత్ అన్న. చెప్పట్లేండి, సరిపోలేదు, చెప్పట్లో చెప్పట్లేదు, సరిపోలేదు. ఇది ఎక్కడికి వినబడాలి తెలుసండి? ఇక్కడ కాదు, వ్యాప్త ప్రపంచం వినబడాలా? భారతదేశం కాదు, ప్రపంచం అంతటి కూడా. ఇది ఓపెన్ మీ ఇంటర్నేషనల్ ఇటీస్. అర్ధ రూపాయితో మొదలైనటువంటి అద్దంకి వారి నుంచి వచ్చినటువంటి అద్దంకి పుత్రుడు, అద్దంకి పుత్రుడు తెలుగు రాష్ట్రంలో సీమ ప్రాంతం అద్దంకి సీమ నుంచి వచ్చినటువంటి పుత్రుడు తిమ్మాయిపేట గ్రామం నుంచి వారి కుటుంబం వచ్చింది. తిమ్మాయిపాల నుంచి వచ్చినటువంటి నాయకుడు అద్దంకి రంజిత్ ఓఫేరు. ఈరోజు తెలుగు జాతి గర్వ కారణమైనటువంటి వ్యక్తి అద్దంకి రంజిత్ ఓఫేరు. మీ సేవ, మీ సేవ అద్దం వంటి వాక్య సత్యాన్ని మాకు చూపింది. అద్దంకి వారి నుంచి ఏమొచ్చిందని మనకి అద్దం వంటి వాక్యాన్ని మనకు చూపింది. మాలో మాలో మాలోకాలు ఎన్నో, ఏంటండి మాలోకాలు ఎన్నో తొలగించింది, తొలగించింది ఓపెన్ మినిస్ ఇంటర్నేషనల్ మా నాయకుడు అద్దంకి రంజిత్ ఓఫేరు గారు. ఇప్పుడు వారికి ఘనమైన సన్మానం చేయబోతున్నాం. అయ్యా దయచేసి ఆంధ్రప్రదేశ్ సేవకులందరూ కూడా ముందుకు రావాలని. హల్లెలూయా. జై రంజిత్ అన్న, జై జై రంజిత్ అన్న, జై రంజిత్ అన్న, జై జై రంజిత్ అన్న, జై రంజిత్ అన్న, జై జై రంజిత్ అన్న. అయ్యగారు అలాగే ఒక చిన్న మూమెంట్ ఓపెన్ చేయండి. మనకందరికీ ఓ సర్ప్రైజ్, సర్ప్రైజ్ గిఫ్ట్ ఫ్రమ్ పాస్టర్ యదిత్య రమేష్ ఫ్రమ్ రాజమండ్రి. అదేంటో మీరే చూస్తారు. కొంచెం ఉత్కంఠతో ఆసక్తిగా మీరు ఎదురు చూడండి, ఒక గొప్ప సర్ప్రైజ్ మీకు అన్ఫోల్డ్ అవుతుంది. ఓ వెరీ గుడ్. యదిత్య రమేష్ గారు స్వహస్తాలతో వేసిన పెయింటింగ్. ఎ గుడ్ పెయింటర్ ఆర్టిస్ట్. నా ఫోటో నేనున్నంత కంటే అందంగా వేసినందుకు మీకు వందనాలు. రైట్, ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ బ్రదర్. నేషనల్ అవుట్ రీచ్ టీమ్ ప్రభు కుమార్, విజయ్ సాయి, ప్రభు కుమార్ అండ్ రవి సిస్కారు ముందుకు రావాలి. ఈ సమయంలో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ పాస్టర్ రంజిత్ గారి యొక్క మమ్మీ అండ్ మై మమ్మీ బోత్ ఆర్ కజన్స్. కొత్తపల్లి వజ్రమ్మ, కొత్తపల్లి సౌజాతమ్మ. మరి వారి యొక్క ప్రథమ కుమారునిగా మరి సమయంలో మరి ఓఫేరు గారిని మరి ఈ విధంగా సత్కరించడానికి మరి ఇచ్చినటువంటి సమయం కొరకై దేవునికి వందనములు. ఐ క్లెయిమ్ సామ్స్ Psalms 91 and 15
He loves him because, and I'm going to give him a long life. అతను నన్ను ప్రేమిస్తున్నాడు గనక దీర్ఘాయువుతో ఆయనను నేను ఆశీర్వదిస్తాను అంటున్నాను. May the loving Lord make this a promise a reality in his life. So come. Praise the Lord. తమ్ముడు ఓఫీర్ మా ముందు పిల్లవాడే, చిన్న పిల్లవాడు అప్పుడు. కానీ ఆయనలో ఇలాంటి తలాంత ఉన్నదని మేమెవరూ ఊహించలే. మట్టిలో మాణిక్యం అంటారు కదా, ఆ మట్టిలో ఓరుగల ప్రాంతంలో దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి తలాంతను బట్టి ఇంత గొప్ప మినిస్ట్రీని ఆయనకు అప్పచెప్పినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థించిన వారందరికీ వందనాలు, తోడ్పడిన వారికి అందరికి వందనాలు, సహాయపడిన వారందరికీ వందనాలు. ప్రత్యేకంగా దేవుడు ఆయన పట్ల చేసినటువంటి ఈ ఆశ్చర్య కార్యాలను బట్టి ఇది నిజంగా దేవునికే మహిమ. ఆయన ఆయన చేత పిలువబడిన బిడ్డలకు ఎంత గొప్ప మేలు ఆయన సిద్ధపరిచాడు. చెవులకు వినబడలేదు, కంటికి కాని రాలేదు. ఇంకా గొప్ప సేవ ప్రభు కొరకు చేయాలని ఈ తరం ప్రవక్త అని మనమంతా సంతోషిస్తూ దేవుని మయంపరుస్తూ తమ్ముడు ఇంకా గొప్పగా దేవుని సేవను జరిగించాలని ఇంకా ఎంతోమంది ఆత్మలు ప్రభు కొరకు తీసుకురావాలి, దేవుని యొక్క మహిమార్థమై ఇంకా గొప్ప పరిచర్య జరగాలని. కంగ్రాచులేషన్స్ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ ఓన్లీ 60 ఇయర్స్, మెనీ మోర్ ఇయర్స్ టు గో. ప్రైజ్ గాడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ నిజామాబాద్. ఈ సందర్భంగా అవుట్ రీచ్ మినిస్ట్రీ వారు దైవజనుడు దేవుని ప్రవక్త అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫీర్ గారిని వారు సన్మానం చేస్తున్నారు. అలాగే వారి అక్క బావ వారు కూడా ప్రేమతో తమ గారాల తమ్మునికి ఏదో గిఫ్ట్ తెచ్చారు. చప్పట్లు కొట్టాలి అందరు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, త్వర త్వరగా మీరు ఫెసిలిటేషన్ చేయాలని ప్రేమతో కోరుతున్నాను. త్వర త్వరగా పెద్దలు శ్రీమతి గంధం సౌశల్య అమ్మగారు వచ్చారు, వారికి వందనాలు. వారి కుమారునికి చక్కటి బహుమతి ఇచ్చారు, ఆశీర్వాదాలను అదృశ్యంగా వారు అందించారు. థ్యాంక్ యూ. ఓఫీర్ గారి చిరకాల మిత్రుడు జితేందర్ గారు, మీరు చాలా చప్పగున్నారు, చప్పట్లు కొట్టట్లేదు. అవుట్ రీచ్ మెంబర్, నేషనల్ అవుట్ రీచ్ మెంబర్స్ గార్లాండ్ చేస్తున్నారు, చప్పట్లు కొట్టాలి. సుదూర ప్రాంతాలకు దేవదర్శనాన్ని తీసుకువెళ్తున్నటువంటి, అలాగే సామాజిక బహుజన దర్శనాన్ని కూడా తీసుకెళ్తున్నటువంటి మిత్రులు రవిసారథి గారు, సైమన్ గారు, వారి సహచర బృందానికి పట్టాభిషేక కార్యక్రమాన్ని గట్టిగా చప్పట్లతో. చప్పట్లు ఆగిపోక సాగిపోండి చప్పట్లు కొట్టే విషయంలో. ఇప్పుడు ప్రత్యేకంగా నిజామాబాద్లో ఉన్నటువంటి సంఘబిడ్డలందరూ, కాపురులు, కామారెడ్డి, నిజామాబాద్ సంఘబిడ్డలు ఒక మెమెంటో తెచ్చారు దైవజనునికి. మరి దీని తర్వాత లాయర్ మల్లన్న గారు, ఇంకా మరి అందరు కంటెస్టెంట్స్ కూడా మీరు స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. వజ్రోత్సవ సందర్భంగా అమూల్యమైనటువంటి వజ్ర సంకల్ప ధీరుడైనటువంటి మా ఆత్మీయ తండ్రికి వజ్రోత్సవ చిరు కానుక, అలాగే ఒక చిన్న గీతికను కూడా వారు ఆవిష్కరించాల్సిందిగా చప్పట్లు కొడుతూ
చింపేశారు చప్పట్లు గట్టిగా. నెక్స్ట్ లాయర్ మల్లన్న. దీని తర్వాత దయతో ఇంకెవరు రాకండి. స్కిట్ తర్వాత మీ అందరికీ మేము సమయం ఇస్తాము. ఎవరు రాకండి దయతో స్టేజ్ మీద. ఇప్పుడు నెక్స్ట్ స్కిట్. అరవై వసంతాల పదధ్వనులే మా యదధ్వనులుగా తీర్చిదిద్దిన తీయనైన సేవ. ధన్యము ధన్యము దరకిది ధన్యము దరజేరిన దివ్య దేవదర్శనము దరిజేర్చి సరిచేసి స్థిరపరిచిన దినము దేవదర్శన దినము. ఆరు పదుల వసంతాల నీ కారణ జన్మము అంతే చిక్కనిది నీ వ్యక్తిత్వ మర్మము. ఆది దేవగృహములోని విశ్వాస సాధనము అంత్యకాల సంస్కరణకు నీవే నిజ ఆయుధము. అర్ధరూపాయితో ఆరంభమైన సేవ ఆత్మదైవ అభిషేక సామర్థ్యపు సేవ. ఆంతర్యమందు యేసు రూపునిచ్చు సేవ. అందరిలో దైవ ప్రేమ నింపే సేవ. అనురాగ సేవ అగాపే సేవ. సత్య సంస్థాపనకై బహు గ్రంథకర్తయై సత్య ప్రతిష్టాపనకై పలు సంఘ స్థాపకులై సత్య దైవార్చనల సంకీర్తనకారుడివై సత్య దైవ రూపాన్ని నీలో చూపే సద్భక్తుడవై సద్బోధక భక్తోత్తమ. మీకు ఇది చిరుకానుక. సో నెక్స్ట్ మల్లన్న లాయర్ మల్లన్న గారు ముందు వస్తే నోబుల్ గారు కూడా వేదికపైకి రావాలని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పెద్దలందరూ కూడా వేదిక మీదకి రావాలని మల్లన్న గారి యొక్క వాంఛ. పాస్టర్ భీమేష్ గారు మరి బంగారు ఉంగరాన్ని నాన్నగారికి తొడిగి మురిసిపోతున్నారు. చప్పట్లు కొట్టాలన్నా. నోబుల్ అన్న ముందుకు రావాలని. నోబుల్ రుంజాల గారు సైనిక రత్న, సైనిక బంధు, రక్త బంధు, 50 సార్లు రక్తదానం చేసిన రక్త బంధు, సైనిక బంధు. నోబుల్ గారు వేదికపైకి రావాల్సిందిగా. నోబుల్ అన్న దీని తర్వాత వీఆర్ గోయింగ్ టు స్కిట్. ఈ సన్మాన కార్యక్రమము ప్రజాబంధు అధినాయకుడు రక్తబంధు అధినాయకునికి ఇద్దరిని కలిసి సంయుక్త సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అందరు చప్పట్లు కొట్టాలి. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పెద్దలందరూ కూడా రావాలని మల్లన్న గారు వారు కాంక్షిస్తున్నారు. మా పబ్లికేషన్ నేషనల్ ఇన్ఛార్జ్ బాలరాజు గారు వేదికపైకి రావాలి. త్వరగా రావాలి బాలరాజు గారు. పరుగు పరుగున రావాలి. నిదానమే ప్రధానం కాదు. చక్కటి తోరణాన్ని తెచ్చారు. గవాక్షానికి తగిలించినట్టుగా తోరణాన్ని తెచ్చారు. చప్పట్లు అందరు. అభిమాన తోరణం పూలదండగా రూపుదిద్దుకుని గుండె నిండా అభిమానంతో ఈ యొక్క పూల తోరణం తెచ్చిన మల్లన్న గారు అభినందనీయులు. చప్పట్లు. థ్యాంక్ యూ మల్లన్న గారు. నా స్కిట్ త్వరగా మీరు ముందుకు వస్తే ఇప్పుడు స్కిట్ అన్నీ అందుకు వచ్చింది.
గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఈరోజు ఉప్పేరు గారి ఈ యొక్క సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలామంది ఉత్సాహంగా జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి ఇంతమంది వస్తారని చెప్పి మేము అనుకోలేదు. ఈ ఇటువంటి వ్యక్తులు అరదుగా ఈ ప్రపంచంలో భగవంతుడు వారికి జన్మను కల్పిస్తూ ఉంటాడు. వారి జన్మ కొన్ని లక్షల మందికి, లక్షల కోట్ల మందికి కూడా వాళ్ళు ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళు మిగిలిపోతూ ఉంటారు. ఆ కోవకు చెందిన వారే ఈరోజు మన ఈ సత్కారానికి అర్హులైన మిత్రులు. ఇంకా రానున్న కాలంలో ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పార్టీని కూడా స్థాపించడం జరిగింది. మేము యాదగిరి గారు, మేము కానీ మన మిత్రులు సంపత్, వీళ్ళందరం కూడా రానున్న కాలంలో తెలంగాణ ప్రాంతంలో గురువుగారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి కూడా మేము ఎల్లప్పుడూ సన్నద్ధులమై ఉంటాము. మేము మీడియా సంస్థలను కూడా నడుపుతూ ఉన్నాము. సార్కి ఎప్పుడైనా అవసరం వచ్చినా కూడా సమాజ సేవ చేయాలనుకున్న కార్యక్రమంలో మేము ముందుంటాము. తప్పకుండా మా జీవితం కూడా ఈరోజు స్ఫూర్తిగా తీసుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంతమంది మనసులను దోచుకు, నాకు ఇంకా రెండు మాటలు చెప్పాలనిపిస్తూ ఉంది. ఇంతమంది మనసులను దోచుకున్న వీరిని మహానుభావులు అని మనం చెప్పక తప్పదు. కాబట్టి గ్రేట్ మ్యాన్ ఆల్వేస్ లెస్ పీపుల్స్ ఓన్లీ ఇన్ ద వరల్డ్. సో తెలుగులో ఒక మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. ఇటువంటి వాళ్ళు శతమానం భవతి శతాయుష్మానుభవ, 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో, అష్టేశ్వర్యాలతో, పిల్లా పాపలతో, తన కుటుంబమే కాకుండా యావత్ ప్రపంచాన్ని కూడా తన పిల్లల పాపలుగా భావిస్తున్న సార్కు మేము మనసా వాచ కర్మన అభినందన తెలియజేస్తూ నమస్కారం. ఒకటి ఒక మాట చెప్తాను. ఆకాశానికి మాటలు వస్తే ఆకాశం ఇలా చెప్తుంది ఏమనంటే, భూమి మీద నా దాసుని మీద నేను వర్షింపజేయటాన్ని బట్టి సంతోషిస్తున్నాను. భూమికి మాటలు వస్తే చెప్తుంది, ఒక గొప్ప ప్రవక్త పాదాలను నా గుండెల మీద మోస్తున్నాను. గొప్ప దైవజనుడు, గొప్ప దేవుని సేవకుడు, లక్షలాది మంది సేవకులకు ఆదర్శప్రాయుడు, దైవజనుడు అపోస్తుల్ రంజితో పిరాయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రాఫా ఫౌండేషన్ నుంచి అయ్యగారిని సమ్మానించడం కోసం. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన పెద్దలకు, హితులకు, సన్నిహితులకు, శ్రేయ ఫిలాషులకు అందరికీ కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నామండి. రంజితన్న గారు 60లో కూడా 20లో ఉన్నట్లుగా తను కనిపిస్తూ ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆరోగ్యంగా ఉంటూ ఎందరికో స్ఫూర్తిదాతగా మిగులుతున్నారు. అందుకే నేను ఒక కవిత్వం చెప్పాలనుకుంటున్నానండి. నా పేరు డాక్టర్ కందుకూరి విజయమోహన్. నేను ఒక కళాకారుణ్ణి, అన్నగారి యొక్క అభిమానిని. ఈవేళ డాక్టరేట్ నాకు ఇచ్చారు అని అంటే దానికి కారకులు రంజితన్న గారు, అలాగే జోసఫ్ పాలంకి గారు, మరి బిషప్ గారు, అలాగే అబ్బుల్ గారు, నోబుల్ గారు, నా మిత్రులందరూ కూడా, నా శ్రేయభిలాషులందరూ కూడా ఈరోజు ఒక చక్కని మరి ఈ కార్యక్రమంలో అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపే సందర్భంలో కలవడం అనేది చాలా సంతోషంగా ఉన్నదండి. బాపూజీ కలలు కన్న భారతదేశంలోన భావితరాలకు మీరు మార్గదర్శకులారా. కష్టాలను నష్టాలను భరించితిరయ్యా, సేవ చేయ ఐబీపీ స్థాపించితిరయ్యా, ప్రజాబంధు పార్టీని స్థాపించితిరయ్యా. జాతి కోసం, నీతి కోసం, మహోజ్వల భవిష్యత్తు కోసం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం కోసం మరి అన్నగారు ఉద్భవించి
అట్టడుగు స్థాయి నుంచి ఈవేళ ఆకాశం వైపుకు చూసే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా అన్నగారు మరి ఇస్తున్న స్ఫూర్తి చాలా గొప్పదని చెబుతూ ఉన్నామండి. బాపూజీ కలలు కన్న భారతదేశంలోన భవితరాలకు మీరు మార్గదర్శకులయ్యా, అంబేద్కర్ ఆశయాల ఆశజ్యోతి మీరయ్యా. మహోదయం మహావరం మా అన్న రంజితన్న, మరచిపోరు మీ స్నేహం ఎన్ని జన్మలైనా కానీ ఎన్ని యుగాలైనా కానీ. మహోదయం మహావరం మా అన్న రంజితన్న, మరచిపోరు మహోదయం మరచిపోరు మీ సేవలు ఎన్ని యుగాలైనా కానీ ఎన్ని జన్మలైనా కానీ. థ్యాంక్ యూ అండి. లెట్స్ స్టార్ట్ ద మ్యూజిక్. స్కిట్ స్టార్ట్. కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. స్టేజ్ నుంచి కొంచెము వాళ్ళకి ప్లేస్ కావాలా, సో విత్ లవ్ మీ అందరి కింద దిగితే మరి అందరు కలిసి వీ కెన్ ఎంజాయ్ దిస్. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్న చిన్నపిల్లలు కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియు జడిసి ఎంతకాలము మూలనుండు, ఎండవానాలనియు జడిసి ఎంతకాలము మూలనుండు. కండలను ప్రేమింతువేమన్నా, ఈ మట్టి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. నీతికై భక్తాదివరులిల్లా, నిజ విశ్వాసము నిలుపుకొన పోరాడిరే చాలా. నీతికై భక్తాదివరులిల్లా, నిజ విశ్వాసము నిలుపుకొన పోరాడిరే చాలా. కత్తి పోటులు రాళ్ల దెబ్బలు కరకు గల రంపముల కోతలు, కత్తి పోటులు రాళ్ల దెబ్బలు కరకు గల రంపముల కోతలు. మెత్తములు కొరడాల దెబ్బలుపై చీలె దేహము వాలలాడెను రక్తము భువిపై. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఆది సంఘము నార్పుటకు నెంచి ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి, ఆది సంఘము నార్పుటకు నెంచి ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి.
పది క్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి తారు పూసి ఆది క్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి తారు పూసి అగ్నిని ముట్టించి కాల్వంగా ఆ సంఘమిచ్చి అధిపతి అప్పుడే నశించే క్రైస్తవుండా కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ శిలువ శక్తిని చాటవేమయ్యా సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరలా భత్యములపై భ్రాంతులు నిలిపి సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరలా భత్యములపై భ్రాంతులు నిలిపి చిత్రముగ అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిరి చిత్రముగ అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిరి సూత్రధారుల చేరరాదయ్యా సుఖభోగమిడచి సత్యవాక్యము చాటరావయ్యా క్రైస్తవుండా కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ శిలువ శక్తిని చాటవేమయ్యా శక్తిహీనుడనందు వేమయ్యా సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా శక్తిహీనుడనందు వేమయ్యా సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా భక్తిహీనత పారద్రోలు భ్రష్ట మనసు బయలు పరచు భక్తిహీనత పారద్రోలు భ్రష్ట మనసు బయలు పరచు శక్తి కలుగు సువార్త చాటుదు సువార్త చే జయముంది ఆత్మలను క్రైస్తవుండా కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ శిలువ శక్తిని చాటవేమయ్యా క్రైస్తవుండా కదలి రావయ్యా కలుషాత్ములకు ఈ శిలువ శక్తిని చాటవేమయ్యా ఎండవానాలనియు జడిసి ఎంతకాలము మూలనుండు ఎండవానాలనియు జడిసి ఎంతకాలము మూలనుండు కండలను ప్రేమింతువేమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా క్రైస్తవుండా కదలి రావయ్యా ఆత్మలకు ఈ శిలువ శక్తిని చాటవేమయ్యా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చప్పట్లతో మనం వారిని అభినందిస్తాం థ్యాంక్ యూ మరి ఎంతోమంది ఇంతవరకు ఓపికగా మీరు వెయిట్ చేస్తున్నది మరి మన ఆత్మీయ తండ్రి అపోజల్ రంజిత్ ఓఫిరాయ్ గారు మాట్లాడాలని సో ఓవర్ టు అపోజల్ రంజిత్ ఓఫిరాయ్ గారు ప్రభునందు ప్రియులారా 2-3 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించి వేస్తాము 7 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ 9 గంటలకు ప్రారంభమైంది వాతావరణ ప్రతికూలతను బట్టి అందుచేత అనుకున్నట్లుగా కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయారు
అయినా కూడా సహకరించిన మీకందరికీ ప్రభునామంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆఫీస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఆర్కేపి ఇండియా ప్రజాబంధు పార్టీ అందరు లీడర్స్ నాయకులు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇదే ప్రత్యేక ఆహ్వానం. అందరూ రావాలి. సీన్ గారు నవీన్ గారు అరుణ్ కుమార్ గారు దయాసాగర్ గారు వెళ్ళిపోయారా? తొందరలో రావాలి. వేసే అంతలోకి ఒక పని అయిపోతుంది. వాళ్ళని కూడా వచ్చేసామండి, వేసేమని చెప్పండి అంతే. ప్రేమ్ కుమార్ గారు, ప్రేమ్ కుమార్ గారు రావాలి. ప్రతి ఒక్కరు రావాలి. అరుణ్ కుమార్ గారు వేదిక మీదకి రావాలి. లేడీస్ తరపు నుంచి జయంతి గారు, మాస్టర్ మార్క్ బాబు గారు, హేమలత గారు, పాస్టర్ శంకర్పల్లి నుంచి వచ్చినారు, రవి గారు, సిస్టర్ సుధా గారు, జయలక్ష్మి గారు, ఓఎంఐ ఆర్కేపి ఐపీబీపీలో ఉన్న విమెన్స్ టీమ్, కృష్ణరాజన్న లీడర్స్ అందరు దయచేసి రండి. సువర్ణ గారు రండి. కళ్యాణి గారు, ఆర్కేపి ఓఫిర్ మినిస్ట్రీస్ అండ్ ఐపీబీపీలో ఉన్న ప్రతి చిన్న లీడర్తో సహా అందరు కూడా లీడర్లు పైకి రండి ప్లీజ్. దయించి అందరినీ పేరుతో పిలవడం చాలా కష్టం, అందరు దూరంగా ఉన్నారు. దయించి ప్లీజ్ అందరు రండి, తొందరగా రండి ప్లీజ్. కరుణాకర్ గుండుగాడు, కరుణాకర్ అక్కడ ఉండడం రావట్లేదు. నా గుట్ట నరసింహులు అన్న, ట్రెజరర్ గారు అన్న, అగాపే సేవకులందరికీ ఆహ్వానం. ఓఫీర్ అన్న, నా నా ఆత్మీయ తండ్రి అన్న వాళ్ళందరూ రండి. పాస్టర్ గారు గుండుకాడి కరుణాకర్ గారు, హలో, అంత ఎవరైనా వాలంటీర్ ఇక్కడ రండి ప్లీజ్, రైట్ సైడ్లోకి వాలంటీర్. సెంట్రల్ జడ్జి స్త్రీలు అందరూ వేదిక మీదకి రండి. సెంట్రల్ జడ్జి స్త్రీలు కొంచెం బరువును గమనించుకొని అంతా చాలా ప్రార్థన చేసి వేదిక కార్యక్రమం నిజంగా ప్రార్థన చేసినటువంటి సెంట్రల్ జడ్జి స్త్రీలు రావాలి. మీరు కన్నీరుతో ఈ యొక్క సన్మానాన్ని దయచేసి సేవ అందరూ ఆస్వాదిస్తూ చప్పట్లతో మీ సహకారంతో జరుగుతుండగా చప్పట్లు కొట్టాలి అందరూ. ఎవరు స్తబ్దంగా ఉండొద్దు, ఉదాసీనంగా కొట్టద్దు, నిర్లక్ష్యంగా కొట్టద్దు, పేలవంగా కొట్టద్దు, గట్టిగా కొట్టాలి. చప్పట్లు కొడితే గొడ్డలతో కట్టెలు కొట్టినట్టు శబ్దం రావాలి. గట్టిగా
దయచేసి సెంట్రల్ చర్చిలో ప్రతి వారు ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారు, దయచేసి వేదిక మీదకి రండి ప్లీజ్. రంజితన్న నాయకత్వం, ఓఫిర్ గారి నాయకత్వం, రంజితన్న నాయకత్వం, ఓఫిర్ గారి నాయకత్వం. జై ఆర్కేపి, జై ఆర్కేపి, జై ఆర్కేపి, జై ఆర్కేపి. ఓఫిర్ గారి ఆలోచన విధానం, వర్జిల్ లాలి. ఓఫిర్ గారి ఆలోచన విధానం, వర్జిల్ లాలి. ఓఫిర్ గారి ఆలోచన విధానం, వర్జిల్ లాలి. సెంట్రల్ చర్చ్ స్త్రీలు పేరు పెట్టి పిలవడం బాగోదు రాదు, ప్లీజ్ రండి. సెంట్రల్ చర్చ్ స్త్రీలందరూ రండి. స్త్రీలందరూ పైకి రావాలి, పురుషులందరూ వేదిక దిగాలి. సిగ్గుపడవద్దమ్మా, రండి. సెంట్రల్ చర్చ్లో ఉన్నటువంటి స్త్రీలందరూ రావాలి దయచేసి ప్లీజ్. దయచేసి ఈ సమయం ముందు సేవ కోసం ప్రతి రోజు ప్రార్థన చేసేటువంటి సెంట్రల్ చర్చ్ స్త్రీలు సమాజం వారు ఎక్కడున్నా సరే తొందరగా వీధికి మీదకి రావాలి. గట్టిగా చప్పట్లు. ఉమెన్ ఫెలోషిప్ సన్మాన కార్యక్రమం తర్వాత మనందరి ఆత్మీయ తండ్రి వారు స్ఫూర్తిదాయకమైన కొన్ని అమూల్యమైన మాటలు మనతో మాట్లాడతారు. ప్రభునందు నాకు అత్యంత ప్రిలారా, ఒక రెండు నిమిషాలు నేను చెప్పే మాటలు మీరు ఆలకించాల్సిందిగా మనవి చేస్తున్నా. ఒక రెండు నిమిషాలు అందరు ఎక్కడి వారక్కడే దయచేసి కూర్చొని ఒక రెండు నిమిషాలు లేకపోతే మూడు నిమిషాలు మించకుండా నా మాటలు ఆలకించాలని నేను మనవి చేస్తున్నా. ఈరోజు నేను పుట్టినరోజు. ఇంకో 25 నిమిషాల్లో ఈ పుట్టినరోజు కూడా దాటిపోతుంది. ఏప్రిల్ 6లో ప్రవేశిస్తాం. ఆఫ్టర్ 25 మినిట్స్ ఏప్రిల్ 5 నేను పుట్టాను. నా జీవితంలో చాలా గాయాలు పొందాను, నష్టాలు పొందాను, బాధల్లో నడిచాను. చాలాసార్లు పుట్టినరోజు అందరూ నన్ను అభినందిస్తుంటే అసలు నేను పుట్టకపోతే బాగుండు అని అనుకున్న సందర్భాలు ఉండినాయి. కానీ నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను చెప్పాను ఎస్పీజీ చర్చ్లో, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ బోర్న్. నా జీవితంలో నేను అనుభవించినటువంటి శ్రమలన్నీ కూడా ఆశీర్వాదాలుగా దేవుడు మార్చేశాడు. అంతకుముందు కూడా నవ్వుతుండేవాడిని, నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడిని.
కానీ గుండెల్లో గొప్ప దిగులు ఉండేది, గొప్ప బాధ గాయం ఉండేది. ఆ గాయాలన్నీ కూడా యేసు ప్రభు వారు స్వస్థపరిచారు. ఇప్పుడు ఇంకొక 100 ఏళ్ళైనా బ్రతుకుతాను, బ్రతకగలను అనే నమ్మకము, ధైర్యం వచ్చింది. టుడే వీఆర్ హ్యాపీ దట్ రంజిత్ ఓఫీర్ ఈజ్ బాండ్. నేను కూడా హ్యాపీ, నేను సంతోషిస్తున్నా. అనేక ఇళ్లలో అనేక మంది పుట్టినరోజులు జరుపుకుంటారు, కేకులు కట్ చేస్తారు, కొత్త బట్టలు తొడుక్కుంటారు, విందులు చేసుకుంటారు, మంచి మంచి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఒక మనిషి పుట్టాడు అంటే సంతోషం, సంతోషం, సంతోషం. కానీ నాకు ఒక వ్యక్తి తెలుసు, దట్ ఫెలో ఈజ్ నాట్ హ్యాపీ దట్ హీఈస్ బోర్న్. వాడిని అడగండి, వెళ్ళి ఏమయ్యా నువ్వు పుట్టినరోజు జరుపుకుంటావా అంటే, ఏం పుట్టినరోజు అండి, నా జీవితంలో ఏర్పడిన గొప్ప ఉపద్రవమే నా పుట్టుక, మా అమ్మ నాన్న నన్ను కనకపోతే బాగుండు, పుట్టగానే నేను చచ్చిపోతే బాగుండు, మా అమ్మకు గర్భస్రావం అయిపోతే బాగుండు, నేను పుట్టినందుకు చాలా బాధపడుతున్నాను అంటాడు. అతడు ఎవరంటే లూకాసు వార్త 16:19 ఉన్నటువంటి ధనవంతుడు. వాడి లోకంలో ఉండగా ధనవంతుడిగా బ్రతికాడు, అనుదినము బహుగా సుఖపడ్డాడు, ఒక మహారాజులాగా జీవించాడు. చచ్చిపోయినాక వాడు అగ్నిగుండంలో పడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాడికి బర్త్డే తెలుసు, బట్ హీ విల్ నాట్ సెలబ్రేట్ హిస్ బర్త్డే. పుట్టినరోజును చాలామంది అసలు పుట్టకపోతే బాగుండు అని అనుకొని పుట్టినరోజును అసహించుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. యునో వాయ్? పుట్టుక అనేది వాళ్ళ జీవితంలో పెద్ద డిజాస్టర్, ఎందుకంటే వాళ్ళు రెండవసారి జన్మించలేదు కాబట్టి. దే వర్ నాట్ బోర్న్ అగైన్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. ఐఎమ్ బోర్న్ ఇన్ టు అద్దంకీస్ ఫ్యామిలీ. మీ అందరికీ మేము ఇంటి పేర్లు ఉన్నాయి. ఏదో ఒక ఇంటి పేరు కలిగిన వంశంలోకి మీరందరూ జన్మించారు. లోకంలో ప్రతి ఒక్కడు ఏదో ఒక ఇంటికి ఏదో ఒక వంశంలో జన్మిస్తూ ఉంటాడు. కానీ ఒక్కసారే పుట్టినవాడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఇక బర్త్డే అంటే వాడు జరుపుకోలేడు. అగ్నిజ్వాలలో పడిపోతాడు, దాహం వేస్తుంది, ఎవరు నీళ్ళు ఇవ్వరు, ఆకలి వేస్తుంది, అన్నం పెట్టరు, ఖాళీ ఖాళీ ఖాళీ, చావు రాదు, నిద్ర రాదు, విడుదల దొరకదు. అక్కడ వెళ్ళి వాడికి ఎవరైనా విష్ యూ హ్యాపీ బర్త్డే అంటే, ఏంటండి వెటకారమా, ఇంత వేదనలో ఉన్నాను, హ్యాపీ బర్త్డే అంటాడు. ఇవాళ కోట్ల మంది, 100 కోట్ల మంది, 1,000 కోట్ల మంది ఈవేళ అగ్నిగుండంలో అదే పరిస్థితిలో ఉన్నారు. బర్త్డే అనేది నిజంగా సంతోషించదగిన దినం కావాలంటే నువ్వు ఇంకొకసారి పుట్టాలి. క్రీస్తు సువార్తను విని నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా దేవుని కుటుంబంలో నువ్వు జన్మించాలి. అప్పుడు నీవు ద్విజుడు అవుతావు. ద్విజుడు అంటే బ్రాహ్మడు అని మన దేశంలో చెప్పుకునే నిర్వచనం. ఎప్పుడు ఎడతెగక పారు ఏరును ద్విజుడు, చొప్పడిన ఊర నుండు మీ చొప్పడకున్నట్టి ఊర జొరకు మీ సుమతి అని సుమతి శతకారుడు చెప్పాడు. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, పౌరోహిత్యం చేసేవాడు అని అనుకుంటున్నారు. ద్విజుడు అంటే 2 సార్లు పుట్టినవాడు. ఒకసారి పుట్టడం ఏమో తల్లిదండ్రుల కలయిక వలన పాప జన్మనెత్తుతున్నాము. ఆ పరమాత్ముని యొక్క యజ్ఞాన్ని తెలుసుకొని నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు మరొక జన్మ ఎత్తుతున్నాం, దేవుని కుటుంబంలో పుడుతున్నాం. దేవుని కుటుంబంలో పుట్టి రక్షణ పొంది
దేవుని పిల్లలుగా దేవుని స్నేహితులుగా నడిచిన వాళ్లకు బర్త్డే అనేది నిజంగానే ఒక హ్యాపీ డే. నేను అనుకుంటా నేను రక్షణ పొందాను, దేవునితో మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను పుట్టకపోతే ఈ ధన్యత నాకు దొరికేది కాదు. కానీ రక్షణ పొందకుండా ఎవడైనా చచ్చిపోతే వాడు అనుకుంటాడు నేను ఒకవేళ పుట్టకపోయి ఉంటే ఈ అగ్నిగుండంలోకి రాకపోయేవాడిని కదా. బర్త్డే ఈజ్ అ రియల్ హ్యాపీ డే ఓన్లీ ఫర్ దోజ్ హు ఆర్ బార్న్ అగైన్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. ఇఫ్ యుర్ నాట్ బార్న్ అగైన్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ, యువర్ ఫస్ట్ బర్త్డే ఈజ్ అ డిజాస్టర్ ఇన్ యువర్ లైఫ్. కనుక నేను పుట్టాను అని ఇప్పుడు నేను సంతోషిస్తున్నా, ఎందుకంటే మళ్ళీ పుట్టాను, ద్విజుడినయ్యాను, దేవుని బిడ్డనయ్యాను, పుట్టినందుకు సంతోషం. కేవలం పుట్టి అలాగ ఉండిపోలేదు, దేవుని సత్యబోధలో పెంచబడ్డాను, సత్యం కోసం ధ్వజము నెత్తాను, దేవుని చేత చెక్కబడ్డాను. ఇవాళ 60వ సంవత్సరం నిండింది, 61లో ప్రవేశిస్తున్నాను. జీవితంలో గొప్ప ఆశయం పెట్టుకున్నాను, గురి లేని జీవితం కాదు నాది, ఒక గురి వద్దకే నేను పరిగెత్తుతూ ఉన్నాను. నా క్లోజెస్ట్ అసోసియేట్స్కి అతి దగ్గర అనుచరులకు తెలుసు, ప్రపంచంలోని అన్ని మతములలోని సారమయ్యున్న ఆ పరమాత్ముడి దగ్గరికి అందరినీ నడిపించాలి. అన్ని మతములలోని సారము అయినటువంటి దేవుడు ఎవరో అందరికీ తెలియజెప్పాలి. ఆ దేవుడు యేసు అని నేను నమ్మాను, గ్రహించాను. దేవుడు సర్వాంతర్యామి అంటే అన్ని స్థలములలో ఉండువాడు అని కొంతమంది చెప్పుకుంటున్నారు. దేవుడు అన్ని స్థలముల్లో ఉండువాడని మాత్రమే కాదు, సర్వాంతర్యామి అంటే అన్ని మతములలో ఉండువాడు, అన్ని శాస్త్రములలో ఉండువాడు, అన్ని సిద్ధాంతములలో ఉండువాడు అని అర్థం. గాడ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్ అంటే గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ ఫిలాసఫీ, ఇన్ ఎవ్రీ రిలీజియన్, ఎవ్రీ సో కాల్డ్ హోలీ బుక్, అన్ని గ్రంథములలో ఆ దేవుడు ఉన్నాడు, దేవుని గూర్చిన సాక్ష్యం ఉన్నది అని నాకు అర్థమైన విషయం. ఇది అందరికీ తెలియజెప్పాలి. అందరికీ ఈ సత్యం అర్థమైతే అందరూ యేసు ప్రభువునే తమ రక్షకునిగా నమ్ముకుంటారు. నమ్ముకున్న తరువాత యేసు నా దేవుడు అనుకుంటూ తలకొక్క బోధ నమ్మడం ఆచరించడం కాదు. ఒక దేవుడే నీ దేవుడైతే ఒకే గ్రంథం ప్రామాణికమైతే రకరకాల బోధలు ఎందుకు, ఒక్క బోధలోనే ఉండండి, అది పౌలు బోధ ఉండాలి అనే ఈ రెండంచెల సందేశం. సంత్ నిరంకారి బాబా చెప్పారు, భగవాన్ ఏక హై, సబ్కా మాలిక్ ఏక హై అని చెప్పడమే కాదు, ఓ ఏక్ భగవాన్ ఏక్ పరమేశ్వర్ కౌన్ హై, ఏక్ కో జానో ఆర్ ఏక్ కో మానో అన్నారు. ఒకడెవరో తెలుసుకో, ఆ ఒకడిని అనుసరించు, ఆ ఒకడిని ఆరాధించు. ఒక్క దేవుడెవరు అందరికీ తెలియజెప్పాలి. ఆ ఒక్క దేవుణ్ణి నమ్మి ద్విజులైన వారు అనుసరించాల్సిన సిద్ధాంతం ఏంటో చెప్పాలి. ఈ రెండంచెల ద్విముఖ సందేశంలో ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి నా ప్యారిష్లోనే, నా సేవా ఫీల్డ్లోనే ఉన్నాడు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బార్న్ ఇన్ టు దిస్ వరల్డ్ ఈజ్ ఇన్ మై ప్యారిష్, నా సేవా పొలంలోనే ఉన్నాడు. అది చైనా కానీ, ఆఫ్రికా కానీ, అమెరికా కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, ఎనీ కంట్రీ, 200 దేశాల్లో ఆకాశం కింద ఎవరు పుట్టినా అతడు దేవుణ్ణి ఇంకా తెలుసుకోలేదు అనుకుంటే అతనికి సువార్త చెబుతాను, రక్షణ పొందాడు అనుకుంటే అతనికి పౌలు బోధ ఏంటో చెబుతాను. ఈ రెండు అంశములకు అడ్డుగా వచ్చే ప్రతి శక్తితో నేను పోరాడతాను. ఈ సత్యాన్ని లోకంలో వ్యాపించకుండా అవతల వాడు కుట్ర చేస్తే వాడు ఏ ఆయుధం వాడతాడో అదే ఆయుధం నేను వాడతాను. సత్యాన్ని అడ్డగించడానికి ఎవడైనా రాజకీయం చేస్తే
దానికి జవాబుగా నేను రాజకీయమే చేస్తాను. వాడు వేదాంతి అయితే నేను వేదాంత పండితుణ్ణి, వాడు తార్కికుడైతే వాడు నేను తార్కికుణ్ణి, వాడు గూండా అయితే నేను గూండాను, వాడు రాజకీయవాది అయితే నేను రాజకీయవాదిని. సత్యదేవుణ్ణి, ఆ దేవుణ్ణిలో ఉన్న సత్యాన్ని అందరికీ చెప్పడానికి అడ్డం ఏదొచ్చినా ఒప్పుకునేది లేదు. ఎంత గొప్ప పర్వతమైనా నాకు ఎదురొస్తే చదును భూమిగా మారిపోవలసిందే అనే కొండంత నమ్మకంతో దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకొని ఇప్పటిదాకా నడిచాను, ఇంకా నడుస్తాను, ఇంకా చాలా దూరం నడుస్తాను. చేసింది తక్కువ, చేయవలసింది ఎక్కువ. ఇవాళ నాకు చాలా గొప్ప రిలీఫ్ ఉంది. దేవుడు నాకు అప్పగించిన పరిచర్య దాదాపుగా ఒక కీలకమైన దశలో ఉంది. ఇప్పుడు 8 గ్రంథాలు రాయమన్నాడు దేవుడు, రాసేసాను. వాటిని ఇంగ్లీష్లో తర్జుమా చేయమన్నాడు దేవుడు. ఆ 8 3 ఇంగ్లీష్లోకి వచ్చేసినాయి, ఇంకా 5 రాబోతున్నాయి. నేను స్థిరంగా నమ్ముతున్నాను, నా 61వ జన్మదినం కంటే ముందు దేవుడు నా చేత రచింపజేసిన పుస్తకాలను ఇంగ్లీషులో 5 ఖండాల ప్రజలు చదువుకుంటారు, తప్పకుండా జరుగుతుంది. నా 61వ జన్మదినం కంటే ముందు భారతదేశంలో ఎవడైనా మతోన్మాదపు సిద్ధాంతాలు మాట్లాడాలన్నా వినాలన్నా వణికి చస్తాడు, అంత భయం నేను పుట్టించి తీరుతాను. మేము ఎక్కువ బీపీ పెంచుకోము, అందరికీ బీపీ పెంచుతాం. మనువాదులకు బీపీ పెంచుతాము, మతోన్మాదులకు బీపీ పెంచుతాం. సత్యాన్ని న్యాయాన్ని ప్రేమించే వాళ్లను రాజులను రాణులను చేస్తాం. ఇది దేవుని ప్రణాళిక, ఇది నా ప్రణాళిక. నాకు ఇంతవరకు సహకరించిన మీకందరికీ కృతజ్ఞతలు, మీకందరికీ దైవాశీస్సులు. ఇక్కడ ఎవరైనా ఒక్కసారే పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ రాత్రి మళ్ళీ తిరిగి పుట్టాలనే తీర్మానం చేయండి. క్రీస్తు సువార్తను నమ్మి బాప్తిస్మం తీసుకొని దేవుని కుటుంబంలో పుట్టకపోతే ఒక రోజు వస్తుంది, నీ పుట్టినరోజును గురించి నువ్వు చాలా విచారపడతావు. A day will come when you will be sorry that you were born. నువ్వు పుట్టినందుకు యుగయుగాలు సంతోషించాలంటే మాత్రం రెండోసారి పుట్టాల్సిందే. యేసు ప్రభువు చెప్పాడు, ఒకడు కొత్తగా తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేడు, ప్రవేశించలేడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రం. ఈ యొక్క షష్ఠి పూర్తి మహోత్సవములో అనేక ఆటంకములు ఏర్పడినప్పటికీ విసుగు చెందక, దూరం అనుకోకుండా, భారం అనుకోకుండా, ఆలస్యం అనుకోకుండా, ఇంత అశేష ప్రజానీకం వచ్చారు, పాల్గొన్నారు. మీ దాసుని మీద నీ ఆశీస్సుల కొరకే ప్రార్థనలు చేశారు, సంఘీభావం ప్రకటించారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధ ప్రభువా, కులమతాలకు అతీతంగా దేవుడు ఒకడు ఉన్నాడని, ఆ దేవుని సత్యం ఒకటి ఉన్నదని, మీరు మా ద్వారా వ్యాపింపజేస్తున్నటువంటి విశ్వజనీనమైన ప్రేమ సందేశము కొరకు నీకు స్తోత్రాలు. మీ దాసుని ద్వారా ఈ సభలో ముగింపులో పలికించిన మాటలు అందరి హృదయాల్లో ఫలించున్నట్లు కృప చూపండి. ఒకేసారి జన్మిస్తే తరువాత ఘోర ప్రమాదము పొంచి ఉన్నదని, క్రీస్తు సువార్తను నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా 2వసారి పుట్టాల్సిన ఆవశ్యకత ఉన్నదని, మీరు పలికించిన మాట అందరి హృదయ క్షేత్రాల్లో ఫలింపజేయమని, మా దేశమును ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వలోక రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి ఉన్న మనకందరుకును, భూలోకమందున్న సకల భక్త కోటికి, ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు యొక్క 2వ రాకడ పర్యంతము సత్యమును ప్రేమించు వారందరికీ సదాకాలము తోడయుండి సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం ప్రభు, యేసు రక్తమునకే జయము ప్రభు. యేసు నామమునకు
సంపూర్ణ జయం. అపవాదికి నివాని సమస్త క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. ఇంకా భోజనాలు చేయని వారు ఎవరైనా ఉంటే భోజనాలు చేసి వెళ్ళండి. చక్కని ఏర్పాట్లు చేయడానికి సహకరించినటువంటి పూనుకున్న మన మినిస్ట్రీ లీడర్స్ అందరికీ మళ్ళీ పేర్లు చెప్పడం మొదలు పెడితే ఎవరినైనా మర్చిపోయే అవకాశం ఉంది. అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఓకే. శంకర్పల్లి నుంచి వచ్చిన వారు రండి, తొందరలో రండి, రావాలి రావాలి. శంకర్పల్లి రండి. జీవన్ రావాలి, మీరు శంకర్పల్లి ముందుకు రండి తొందరలో. శంకర్పల్లి రావాలి, తొందరలో రావాలి. రావాలి, దగ్గరికి రండి, దగ్గర రండి రండి. శంకర్పల్లి వారు నెక్స్ట్, ఇంకెవరైనా మిగిలింటే వారు కూడా రండి. అయ్యగారికి సన్మానం చేయదలిసి ఎవరైనా మిగిలింటే మధు గారు వచ్చి వచ్చి అందరు కూడా సన్మానం చేయొచ్చు. షాల్స్ అన్ని ఫోల్డ్ చేసి ఆర్కేపీ ఆఫీస్కి ఓకే, గిఫ్ట్లు అన్నీ తీసుకుపోయి అయ్యగారు ఇంట్లోకి అది చేయండి. శివ రాజేష్.